హాయ్ అండి, నేను మీ రాజేష్. తెర వెనుక కథలు కొత్త ఎపిసోడ్కి స్వాగతం. సంక్రాంతి బ్లాక్ బస్టర్ హనుమాన్ తెర వెనుక విశేషాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఆ సినిమా తెర వెనుక విశేషాలు చెప్పడానికి దర్శకుడు ప్రశాంత్ వర్మ మనతో ఉన్నారు. సో ఆయన అడిగి హనుమాన్ బిహైండ్ స్టోరీస్ అన్ని తెలుసుకుందాం. పదండి ప్రశాంత్ గారు, నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్. తెర వెనుక కథలకు టైం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా విషయానికి వస్తే, హనుమాన్ అసలు ఈ ఐడియా ఎక్కడ ట్రిగర్ అయింది? ఈ బేస్ ప్లాట్ ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? ఎప్పుడు రాసుకున్నారు ఈ కథ? జాంబీ రెడ్డి సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం సినిమా చేద్దాం, ఏం సినిమా అనకన్నా ఏం జానర్ చేద్దాం అన్నది ఆలోచిస్తూ ఉన్నాను. ఆ టైంలో నాకు చిన్నప్పటి నుంచి కూడా సూపర్ హీరో ఫిల్మ్స్ అన్నా, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక సూపర్ హీరో అవుదాం అనుకున్నాను. కాకపోతే నాకు స్పైడర్ ఎప్పుడు కొట్టలేదు కాబట్టి, బట్ సూపర్ హీరో అనేటప్పటికి కొంచెం బడ్జెట్ కావాలి. సో దాంతో వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే జాంబీ రెడ్డి కమర్షియల్గా బాగా సక్సెస్ అయిందో అప్పుడు నిరంజన్ రెడ్డి గారు పరిచయం అవడం, ఆయనతో ఇలా సూపర్ హీరో సినిమా చేద్దాం అని చెప్పి అనుకోవడం, ఆయన వెంటనే నాకు కూడా ఆ జాంటర్ అంటే చాలా ఇష్టం అండి, ట్రై చేస్తాను అన్నారు. ఆ టైంలో ఇంక మన సూపర్ హీరో సినిమా అనేది వేరే సూపర్ హీరో సినిమాలా ఉండకూడదు, డిఫరెంట్గా ఉండాలి, మన చాలా మన తెలుగు సినిమాలా అనిపించాలి, బట్ సూపర్ హీరో సినిమా చేయాలి అని అనిపించి, అప్పుడు ఓకే సైన్స్ తో వచ్చే పవర్స్ కన్నా కూడా ఒక ఫ్యాంటసీ, సో మన సోషల్ ఫ్యాంటసీ అంటాం కదా, సో అలా ఒక ఫ్యాంటసీతో వచ్చే పవర్స్ అయితే బాగుంటుంది, అది కూడా హనుమంతుల వారి నుంచి వస్తే ఇంకా బాగుంటుంది ఓకే అని చెప్పి ఐడియా వచ్చి, అప్పుడు టైటిల్ ఏం పెడదాం అని కూడా చాలా ఆలోచించాం. ఆలోచించినప్పుడు అప్పుడు ఈ హను మ్యాన్ అని పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి అనిపించింది, స్పైడర్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ సూపర్ మ్యాన్. సో అలా స్టార్ట్ అయ్యాను. అలా స్టార్ట్ అయ్యాక పాయింట్ ట్రిగర్ అయ్యాక ఆ సబ్జెక్ట్ తో ఒక యూనివర్స్ సినిమా తీద్దాం అనుకున్నప్పుడు, దీనికి వచ్చేసరికి బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ కూడా అంత, మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు అంత బడ్జెట్ పెట్టే ప్రొడ్యూసర్ కూడా ముందుకు రావాలి. సో ఏ ధైర్యంతో ఆయన్ని ఒప్పించారు, ఆయన ఏ ధైర్యంతో ఇంత పెట్టుబడి పెట్టారు హనుమాన్? యాక్చువల్గా అయితే ఏమవుతుందండి, మా ఓవరాల్గా మా జర్నీలో ఏంటి అంటే, ఎప్పుడు ఆయన డైరెక్టర్లా బిహేవ్ చేసేవారు, నేను ప్రొడ్యూసర్లా బిహేవ్ చేసేవాడిని. ఓకే, నేను సార్ ఎందుకు సార్ ఇది ఇదొద్దు అనేవాడిని, కొంచెం కంట్రోలింగ్. ఒక ఐడియా చెప్పి సార్ ఐడియా చాలా బాగుంది ప్రశాంత్ చేద్దాం అనేవారు, నేను మళ్ళీ ఎందుకులే సార్ ఇది అవసరం లేదు ఇది అవాయిడ్ చేద్దాం అని అంటే కనుక లేదులే చేద్దాం అనేవారు. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే సూపర్ హీరో సాంగ్ ఒకటి రిలీజ్ చేసాం మేము, అవును, చికిత్సాం చికిత్సాం అని చెప్పి, అది సినిమాలో ఉండదు. ఆ షూట్ చేద్దాం అని అనుకున్నాం కానీ డబ్బులు అప్పటికే చాలా బడ్జెట్ ఎక్కువైంది అని చెప్పి నేనే వద్దన్నా. ఓకే సార్, ఆ సాంగ్ వదిలేద్దాం అందులో అంటే కనుక ఆయన లేదులే చేద్దాం అని చెప్పి చాలా అడిగేవారు. సో అలాగా ఆయన విపరీతమైన ప్యాషన్. ఓకే, సో ఆయన చాలామంది అన్నారంట, నాతో కూడా చెప్తూ ఉండేవారు, ప్రశాంత్ ఎందుకు అంత బడ్జెట్ మీరు పెట్టి మీరు సినిమా చేస్తున్నారు, ఎందుకంత డబ్బులు వేస్ట్ చేస్తున్నారు, పిచ్చా మీకు అది ఇది అని చెప్పి ధైర్యం అని చాలా మంది అన్నారండి. బట్ ఆయన నమ్మారు, ఆయన జాంబీ రెడ్డి ఫిల్మ్ చాలా ఇష్టం అన్నమాట. ఓకే, సో ఆయన ప్రశాంత్ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను, మీ విజన్ నేను బిలీవ్ చేస్తున్నాను, యు గో అహెడ్ అండ్ డూ ఇట్ అని చెప్పి విపరీతంగా సపోర్ట్ చేశారు. అంటే లైక్ నిజంగా ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ ఇలాంటి ప్రొడ్యూసర్, అంటే ఆయన ప్రొడ్యూస్ చేశారు కాబట్టే ఈరోజు ఈ సినిమా ఈ రేంజ్ నేను చేయగలిగాను. అండ్ ప్రొడ్యూసర్తో అయిపోయాక ఈ తేజ సబ్జెక్ట్ ఎప్పుడు చెప్పారు, తను ఎలా ఎగ్జైట్ అయ్యాడు ఈ ఐడియా విన్నప్పుడు కానీ, ఈ స్టోరీ నరేట్ చేసినప్పుడు కానీ? సినిమా అనుకున్న తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా ఒక ఎవరైనా స్టార్తో చేద్దామా, ఎందుకంటే కమర్షియల్గా జాంబీ రెడ్డి బాగా సక్సెస్ అయింది కాబట్టి కొంతమంది ఆల్రెడీ ఇంట్రెస్ట్ చూపించారు నాతో వర్క్ చేయడానికి. సో అలా చేద్దామా అని అనుకుంటూ ఉన్నాను, ఒక స్టార్ని ఆల్మోస్ట్ అప్రోచ్ అయ్యాను, ఇంకా సరే చేద్దామా అనుకుంటున్న టైంలో మళ్ళీ ఏం గుర్తుకొచ్చింది అంటే కనుక, లేదు లెట్ అస్ డూ ద ఫిల్మ్ ఫర్ వాట్ ఇట్ ఈస్, లెట్ అస్ ఆ కథకి ఎవరు సూట్ అవుతారు అన్న దాని మీదే వెళ్దాము అని అనిపించింది. ఒకరోజు ఇదే ప్లేస్ అండి, ఆల్మోస్ట్ లైక్ నాకు తెలిసి ఇదే సోఫాలో కూర్చుని ఉన్నాను, కూర్చుని ఉండి అనిపించింది. కరెక్ట్గా అదే టైంకి తేజ నేను రెగ్యులర్ కలుస్తూ ఉండేవాళ్ళం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జాంబీ రెడ్డి తర్వాత తనకి చాలా ఆఫర్స్ వచ్చినాయి, డైరెక్టర్ కన్నా హీరోకి ఇంకా ఎక్కువ ఆఫర్స్ వస్తాయి కదా, వందల కథలు తను కూడా వినడం స్టార్ట్ చేసాడు, చాలా కథలు వింటూ ఉన్నారు, వాటి గురించి ఏదో డిస్కస్ చేయడానికో దేనికో హీ కేమ్ అండ్ హీ వాజ్ అవుట్ సైడ్ అనమాట. ఇక్కడ నేను ఎలా కూర్చుని ఉన్నాను, తను ఏదో ఫోన్ మాట్లాడుకుంటూ ఈ గ్లాస్ వెనకలే హీ వాజ్ వాకింగ్ దేర్, ఇన్సిడెంట్లీ మనం కూడా కరెక్ట్గా అదే ప్లేస్లో కూర్చుని ఇంటర్వ్యూ చేస్తున్నాము. సో నేను కట్టేలా ఆలోచిస్తున్నాను, నా ముందు అక్కడ మిర్రర్లోంచి గ్లాస్ లోంచి కనిపించారు. ఓకే, ఫోన్ మాట్లాడుతూ కొంచెం హడావుడిగా అటు ఇటు ఏదో ఎవరితోనో మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే నాకు అనిపించింది ఇలా ఉంటే చాలు కదా
ఈ సినిమాకి హనుమంత్ క్యారెక్టర్ కి హనుమంత్ క్యారెక్టర్ కి సూట్ అవుతారు. పెద్ద బాడీ లేదు, ఒక ఇమేజ్ లేదు, లవబుల్ గాయ్. ఆల్రెడీ ఈ సినిమా తో జనాలు అందరికీ కొంచెం బాగా నచ్చాడు. చిన్నప్పటి నుంచి కూడా అంటే చాలా ఇష్టం జనాలకి. అవును, మీకు గానీ నాకు గానీ తను చేసిన క్యారెక్టర్స్ వల్ల, ఇంద్రా సినిమాలో తొడగొట్టడం గానీ, సో వీటి వల్ల ఆల్రెడీ ఒక లైకబిలిటీ ఉంటుంది. సో దీనైతే ఈ కథకి 100% సూట్ అవుతాడు. మార్కెట్ అదంతా మనం తర్వాత చేద్దాం. ఓకే, టీజర్ చేద్దాం, ట్రైలర్ చేద్దాం, ఏదో ఒక హైప్ బిల్డ్ చేద్దాం సినిమాకి. కంటెంట్ తో మనం క్రియేట్ చేద్దాం. బట్ కథకైతే తను సూట్ అవుతాడు అని చెప్పి అప్పుడే ఇలా పిలిచి మనం సూపర్ హీరో సినిమా చేస్తున్నాం నెక్స్ట్ అని చెప్పి చెప్పారు. ఓకే, ఇక్కడ ఇదే ప్లేస్లో ఇక్కడే చెప్తే అప్పుడు అమ్మా ఏం చేయాలని చెప్పి నేను కూడా ఇవి కథలు విన్నాను అవి చేస్తాను కన్ఫ్యూజింగ్గా ఉంది. సూపర్ హీరో సినిమా అంటే సూపర్ అసలు అని చెప్పి డన్ అని చెప్పి తను వెళ్ళిపోయాడు. ఓకే, వెళ్ళిపోయి జిమ్ కెళ్ళడం స్టార్ట్ చేశాడు. అదే సూపర్ హీరోస్ అంటే నాకు తెలియదు అసలు జిమ్కి వెళ్తున్నాడు. నేను తెలియక నాకు ఒక వన్ డే ఒక వన్ వీక్ లో తెలిసింది ఇలా జిమ్కి లో చేసి అని చెప్పి నా దగ్గర నేను ఫోన్ చేసి వద్దు అవి ఏం చేయొద్దు, బీ హౌ యు ఆర్, సో నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు, సో నీట్ గా హ్యాపీగా రా, మేక్ ఓవర్ చేద్దాం, ఇంట్రెస్టింగ్ గా ఒక మాస్ లుక్ అనేది క్రియేట్ చేద్దాం అండ్ విల్ గో అహెడ్ ఫర్ ద షూట్ అని చెప్పాను. ఈ సినిమాకి సంబంధించి ఇప్పుడు బేస్ లెవెల్లో ఒక ఐడియాస్ స్టార్ట్ అయ్యాక అండ్ మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ దొరికారు, హీరో లాక్ అయిపోయాడు, అంతా అయిపోయాక ఈఎఫ్ఎక్స్ సంబంధించి ఎక్కువ గ్రౌండ్ వర్క్ చేయాలి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ చేయాలి. సో ప్రీ ప్రొడక్షన్ వర్క్ గురించి చెప్పండి, ఎన్ని డేస్ చేశారు ఈ సినిమాకి సంబంధించి? ఇప్పుడు మాకు విజువల్స్ కనబడుతున్నాయి, బట్ దాని వెనకాల బిహైండ్ స్టోరీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ గురించి. యాక్చువల్గా ఫ్రాంక్ గా చెప్పాలంటే కనుక చాలా ఎక్కువ ప్రిపేర్ అవ్వకుండానే షూట్ కి వెళ్ళిపోయాం మేము. ఓకే, ప్రీ ప్రొడక్షన్ తక్కువే, సినిమా షూటింగ్ ముందు ఎక్కువ తక్కువ చేసాం. ఓకే, షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ చేసాం మేకింగ్ లో. అంటే జనరల్ గా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఏంటి, మంచి బాండ్ స్క్రిప్ట్ రాసుకుని బాగా ప్రిపరేషన్ చేసుకుని షూటింగ్ కి వెళ్ళి షూటింగ్ మొత్తం ఫినిష్ చేసి తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ చేస్తారు కదా. అవును, సో నేను జాంబీ రెడ్డికి గానీ దీనికి గానీ అలా చేయలే. సో రాసేవాళ్ళం, షూట్ చేసేవాళ్ళం, మళ్ళీ రాసేవాళ్ళం, ఎడిట్ చేసేవాళ్ళం, షూట్ చేసేవాళ్ళం, రాసేవాళ్ళం, షూట్ చేసేవాళ్ళం. సో ఇట్ వాజ్ లైక్ దాట్ అనమాట. బట్ ప్రతిదీ షూటింగ్ వెళ్ళే మాత్రం ముందు మాత్రం ఆ సీన్ సినిమాలో పెడుతున్నామా లేదా అనేది ఒకటికి 100 సార్లు ఆలోచించేవాళ్ళం. ఆలోచించి లేదు ఈ సినిమా ఈ సీన్ డెఫినెట్ గా సినిమాలోకి వెళ్తుంది అంటేనే షూటింగ్కి వెళ్ళేవాళ్ళం, లేదంటే పక్కన పెట్టేవాళ్ళం అన్నెసెసరీ లేకుండా. ఫస్ట్ కట్ కి ఫైనల్ కట్ కి మధ్యలో డిఫరెన్స్ 5 మినిట్స్. ఓ, అంతకన్నా ఎక్కువ షూట్ చేయలే. ఆ 5 మినిట్స్ కూడా చాలా మైన్యూట్ కదా, మీరు జనరల్ గా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 1.5 అవర్ డిఫరెన్స్ ఉంటుంది ఫస్ట్ కట్ కి ఫైనల్ కట్ కి. బట్ ఎక్కడ ఆ వేస్టేజ్ చేయలేదు. రా ఫుటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అండ్ ఎక్కువ ఉంటుంది, మీరు అన్నట్టు ఎడిటింగ్ వర్షన్ ఒకటి ఉంటుంది, బిహైండ్ ఒక 3 అవర్స్ 4 అవర్స్ పైన వచ్చేస్తుంది. ఇంకా 130 డేస్ పైన షూట్ చేసాం, కానీ ఏది కావాలనుకున్నా అదే. బట్ ప్రతి సీన్ ఎక్కువ టైం తీసుకుని చేసాం, అంటే ఎక్కువ సీన్స్ షూట్ చేయలేదు, బట్ తీసిన ప్రతిదీ మాత్రం టైం తీసుకుని ఆ రోజు ఆ సీన్ కరెక్ట్ గా వచ్చేంత వరకు తీసాం. ఆ రోజు రాకపోతే నెక్స్ట్ రోజు తీసాం. ఓకే, ఆ రోజు రాకపోతే నెక్స్ట్ రోజు తీసాం. బట్ కరెక్ట్ గా అందరూ కూడా చాలా పేషెంట్ గా వర్క్ చేశారు. అండ్ తేజ తర్వాత ఇంకా అదర్ కాస్టింగ్ ఎలా జరిగింది? వరలక్ష్మి శరత్ కుమార్ గారు గానీ, సముద్రకని గారు గానీ, హీరోయిన్ అమృత గానీ, ఇంకా అదర్ క్యారెక్టర్స్ విలన్ గానీ, వినయ్ రాయ్ గారు. అమృత గారి కి ఫస్ట్ కొన్ని ఆప్షన్స్ అనుకున్నాము. ఆప్షన్స్ అనుకున్న తర్వాత ఇది కూడా అలాగే అనిపించింది, ఆల్రెడీ ఒక ఇమేజ్ లేని అమ్మాయి ఉంటే బాగుంటుంది, ఒక సాఫ్ట్ రోల్, ఒక సాఫ్ట్ గా ఉండాలి, బట్ రెబెల్, తన క్యారెక్టర్ కొంచెం ఫైట్ చేయాలి. తన ప్రీవియస్ గా బిగిల్ అనే మూవీ చేసింది, ఆ బిగిల్ లో చాలా మంచి రెబెల్ క్యారెక్టర్ తనది. అలాగే వేరే సినిమాల్లో చూస్తే కనుక చాలా సాఫ్ట్ గా ఉంటుంది. అవును, సో యువర్ లుకింగ్ ఫర్ సమ్మన్ హూ ఇస్ లుకింగ్ వెరీ సాఫ్ట్ బట్ ఎట్ ద సేమ్ టైమ్ కెన్ బి వెరీ టఫ్. కొంతమంది ఆనరు, కొంతమంది సాఫ్ట్ గా ఉన్న వాళ్ళు టఫ్ గా యాక్ట్ చేస్తే దొరికేస్తారు. అవును, బట్ అలా కాకుండా షీ కెన్ బ్యాలెన్స్ బోత్ అని అనిపించింది, అనిపించి వి వెంట్ విత్ అమృత అయ్యర్. దెన్ వరలక్ష్మి శరత్ కుమార్ గారికి 100% ఆవిడ తప్పితే ఇంకా వేరే ఈ క్యారెక్టర్ కి ఇంకా వేరే ఐడియానే లేదనమాట. ఫస్ట్ ఆవిడే అనుకున్నాం, చేస్తారా చేయాలని కొంచెం భయపడ్డాను. ఓకే, బట్ ఫోన్ చేసి చెప్పగానే ఇమ్మీడియట్ గా షీ సెడ్ ఓకే. తర్వాత వినయరాజ్ గారి క్యారెక్టర్ కి చాలా మంది అనుకున్నాం, విలన్ క్యారెక్టర్ చాలా చాలా మంది అని అనుకున్నాం. యాక్చువల్ గా అయితే ఒకళ్ళిద్దరు హీరోలు కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు, ఐ కెనాట్ నేమ్ దోస్ హీరోస్, బట్ ఆ హీరోస్ తో కూడా కొంచెం ట్రావెల్ జరిగింది. హీరోసే తెలుగులో ఆల్రెడీ సినిమాలు చేస్తున్న హీరోసే. తర్వాత మాత్రం మళ్ళీ ఎందుకో దేవర్ నాట్ కాన్ఫిడెంట్ ఇప్పుడు ఈ టైంలో నేను విలన్ గా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవడంతో
ఫైనల్గా వినయరాయ్ ఆప్షన్ వరలక్ష్మి సజెస్ట్ చేశారు. ఓకే, ఆవిడ వినయ్ అయితే బాగుంటుంది అని సజెస్ట్ చేస్తే నాకు చాలా కరెక్ట్గా అనిపించి వినయ్ గారితో వెళ్ళాం. తర్వాత సముద్రగాని గారి క్యారెక్టర్ కూడా ఫస్ట్ రిషబ్ శెట్టి గారు అనుకున్నాం. ఓకే, తర్వాత ఈవెన్ విజయ్ సేతుపతి గారు కూడా ట్రై చేసాం, బట్ మాకు అసలు ఆయన అపాయింట్మెంట్ కూడా దొరకలేదు. ఆయనతో చాలా వెయిట్ చేసి ఫైనల్గా సముద్రగాని గారు ఇంకా బెటర్ యాక్ట్ అవుతారు అనిపించింది. ఓకే, మేము అనుకున్న విభూషణ్ క్యారెక్టర్, సో ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్ యాక్ట్. ఒకసారి లుక్ టెస్ట్ చేసాము, ఇంకా అమ్మా యూనో ముందు వాళ్ళు రిజెక్ట్ చేయడం అనేది చాలా మంచిదైంది అనిపించింది. అండ్ తను కూడా చాలా క్లైమాక్స్ లో చాలా ఇబ్బంది పడ్డాడంట, మాస్క్ అదంతా వేసుకొని ఆ సూట్ వేసుకొని. అసలు తను ఎలా చేసాడో నాకు ఇప్పటికి షాకింగ్ అనిపిస్తుంది. తను ఒక కన్ను, అది ఒక జోక్ ఏంటి అంటే కనుక రాజ్దీపక్ శెట్టి అని ఇంకొక యాక్టర్ చేశారు కదా, అవును, గజపతి అనే క్యారెక్టర్, ఆయనకి లాస్ట్ క్లైమాక్స్ లో మాస్క్ ఇచ్చారు. మాస్క్ ఇచ్చి మాస్క్ పెట్టుకుని చేయాలి సార్ మీరు అంటే కనుక, మాస్క్ పెట్టుకుంటే నా ఎక్స్ప్రెషన్ ఎలా తెలుస్తుంది, నా ఎక్స్ప్రెషన్ కనిపించదు కదా, కెన్ యూ ఫిగర్ అవుట్ వేర్ మాస్క్ లేకుండా చేయచ్చా అని అడిగారు. అప్పుడు నేను వినయరాయ్ గారి ఫుటేజ్ చూపించా, ఆన్లైన్ ఎడిట్ తీసుకొచ్చి, మీరు ఓన్లీ మాస్క్ కట్టినారు, ఆయన మాస్క్ మూసేసాము, ఇక్కడ వరకు మూసేసి కన్ను మూసేసాము, ఓన్లీ వన్ ఐతో యాక్టింగ్ చేస్తున్నారు ఆయన, చూడండి మీరు అని చెప్పి చూపించా. చూపిస్తే వెంటనే ఆయన ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. సో వెళ్ళిపోయి పాప ఆయన కూడా చేశారు. పేషెన్స్ అంటే లైక్ నేనైతే చేయలేకపోయేవాడిని, నేనైతే గివప్ చేసే ఉన్నా ఒక పాయింట్ తర్వాత. లోపల ఒక్క పెట్టేసి ఆ సూట్ సమ్మర్లో షూట్ చేసాము, ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. అండ్ ఆ షూటింగ్ జరిగిన 1 వీక్లో ఆయన ఒక 2-3 కేజీస్ తగ్గిపోయాడు వెయిట్, అది మోసి లోపలంతా చెమట పెట్టేసి. సో చాలా ఎఫర్ట్ పెట్టాడు. ఈ స్క్రిప్టింగ్ జరుగుతున్నప్పుడు ఈ హనుమంతుడికి విభీషణుడి పాత్రకి కనెక్షన్ పెట్టాలి, ఇది ఇది వర్క్ అవుట్ అవుతుంది, విభీషణుడి ద్వారా పాయింట్ చెప్పాలి అనేది, అది ఎలా ట్రిగర్ అయింది, ఆ కనెక్షన్ ఎలా కుదిరింది? అంటే మేము ఈ యూనివర్స్ ఏదైతే బిల్డ్ చేద్దాం అనుకుంటున్నామో, సో కొన్ని క్యారెక్టర్స్ క్యారీ ఫార్వర్డ్ అవ్వాలి అనుకున్న ప్రాసెస్లో ఈ సముద్రకని గారికి ఇచ్చేసిన క్యారెక్టర్ ఆల్రెడీ అనుకున్నాం మేము నెక్స్ట్ సినిమాలో తీసుకొద్దాం, అధీరాలు తీసుకొద్దాం అనుకున్నాం, తప్పితే ఇందులోనే తీసుకొద్దాం అనుకోలే. బట్ ఎప్పుడైతే హనుమంతుల వారు లాస్ట్లో ఏదైతే వస్తున్నారో దానికి ఎనఫ్ సరిపోవట్ల, ఆయన రావడానికి బిల్డప్ ఉండాలి కదా, అది సరిపోవట్లేదు అనిపించింది. సో ఇనీషియల్గా లేదు అసలు ఆయన క్యారెక్టర్ ఈ సినిమాలో లేదు. ఇలాంటి యూనివర్స్ సబ్జెక్ట్కి ఫ్యూ ఎమోషన్స్ యాడ్ చేయడం కూడా, బ్లెండ్ చేయడం కూడా చాలా టఫ్ జాబ్. అంటే సిస్టర్ ఎమోషన్స్ కానీ, సిస్టర్ సెంటిమెంటు అండ్ లవ్ స్టోరీ, ఒక డ్రామా, సో ఇవన్నీ మిక్స్ చేశారు మీరు దీంట్లో. అంటే చాలా టఫ్ ఇది ఏ స్క్రిప్ట్లో బ్లెండ్ చేయడం. సో అది ఎలా జరిగింది, ఆ స్క్రిప్ట్ బ్లెండ్ చేయడం గట్ట, ఈ ఎమోషన్స్ అన్ని తీసుకురావడానికి? నేను ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కన్నా నేను ఎక్కువ ప్రూవ్ చేసుకుందాం అనుకుంటుంది ఎమోషన్. ఓకే, సో విఎఫ్ఎక్స్ బాగున్నా బాగోపోయినా నాకు పర్లేదు, ఈ సినిమాలో మాత్రం ఎమోషన్ బాగా చేసాడు ప్రశాంత్ అని అనిపించుకోవాలి అని నేను చాలా కాన్షియస్గా తీసుకున్నాను. నేను వరలక్ష్మి గారితో షూట్ చేసేటప్పుడు కూడా నేను చెప్పేవాడు అనమాట, ఒక టేక్ ఓకేనా అంటే కనుక లేదండి ఇంకొకటి చేద్దాం, ఇంకెంత పిండుతావరా అనేవారు, సరే కావాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసి ఎక్కువ చేసాం అనమాట. ఈ అంజనాద్రి సెటప్ ఏదైతే ఉందో, అసలు ఇది ఎలా కుదిరింది, అంజనాద్రిలో చెప్పాలి కదని అని ఎప్పుడు డిసైడ్ అయ్యారు మీరు? అంజనాద్రి అనే కాన్సెప్ట్ తీసేస్తే చాలా చిన్న కథ. అవును, ఒక విలేజ్ లో జరిగే ఒక కథ. ఒక సూపర్ హీరో సినిమాకి జనరల్గా ఎప్పుడు స్కేల్ ఉండాలి, అంటే పెద్ద పెద్ద థింగ్స్ చేయాలి. ఒక విలేజ్ లో ఒక కుళాయి దగ్గర బిందుల దగ్గర కొట్టుకుంటే ఉండే ప్రాబ్లమ్స్ ని అలాంటివి సాల్వ్ చేయడం కాదు కదా, సూపర్ హీరో అనేవాడు కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. బట్ ఐ వాంటెడ్ టు సెటిల్ ఇన్ ఎ విలేజ్, బట్ ఇట్ షుడ్ హ్యావ్ అ స్కేల్, ప్రాబ్లమ్స్ కొంచెం పెద్దగా ఉండాలి అని చెప్పి అప్పుడు ఒక అంజనాద్రి అనే ఒక ఫిక్షనల్ వరల్డ్ క్రియేట్ చేయడం. జనరల్గా ఎక్కడ అంత పెద్ద స్టాట్యూ లేదు, లేదు అంటే అది రియల్ ప్లేస్ కాదు. సో చాలా మంది టీజర్ చూసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు కొంతమందికి వాళ్ళ వేరే వాళ్ళు చెప్పారంట, నీ ప్లేస్కి వెళ్ళండి రా అని చెప్పి. ఓహో, సో అంత రియలిస్టిక్గా చేయగలిగారు మా విఎఫ్ఎక్స్ టీమ్. సో అది బిల్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే టు క్రియేట్ ఎ స్కేల్ ఫర్ ద ఫిల్మ్ అండ్ టు హ్యావ్ అ క్యారెక్టర్. ఇప్పుడు మీరు చూస్తే గౌతమ్ అనే దానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అవును, ఆర్టిస్ట్ అంటే క్యారెక్టర్సే కాకుండా ఆ ప్లేస్కి కూడా ఒక క్యారెక్టర్ ఉండాలి.
ఓకే, మీరు చూస్తే కనుక ఎక్కడ ఎవరు సిగరెట్లు తాగడం గానీ మందు తాగడం గానీ ఉండదు ఈ అంజనాద్రి అనే ప్లేస్ లో. ఆ ఊర్లో, ఆ ఊర్లో చాలా పద్ధతిగా ఉంటుంది. అంటే పద్ధతి ఇన్ ద సెన్స్ కొన్ని ఫిజిక్స్ అలా డిఫైన్ చేసాం అనమాట ఈ ఊరికి. ఓకే, అందుకు మీకు అలా ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. లేదంటే మీరు చూస్తే కనుక దట్ లుక్స్ లైక్ ఎనీ అదర్ తెలుగు విలేజ్ లో సెటప్ అయిన సినిమా లాగే ఉంటుంది. ఎప్పుడైతే ఈ చాయిసెస్ తీసుకుని ఇలా బిల్డ్ చేసామో మీకు చాలా ఫ్రెష్ గా అనిపించింది. ఈ ఐడల్ విషయానికి వస్తే మీరు ఇందాక అన్నారు ఆ ఐడల్ క్రియేషన్ అదంతా అది ఎలా జరిగింది విఎఫ్ఎక్స్ లో, మీరు ఎలా అనుకున్నారు ఒక ఐడల్ ఉండాలి ఈ విలేజ్ కి ఆపోజిట్ లో కనిపిస్తుండాలి రిఫ్లెక్ట్ అవుతూ ఉండాలి అని? సేమ్ మీరు దుబాయ్ లో చూస్తే కూడా బుర్జ్ ఖలీఫా ఉంటుంది, అది కూడా చాలా ప్లేసెస్ నుంచి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా ఒక ఐకానిక్ స్ట్రక్చర్ క్రియేట్ చేయాలి అని అనుకుని ఇది బిల్డ్ చేసాం విఎఫ్ఎక్స్ లో. అండ్ ఆ షార్ట్ చాలా ఎక్కువ టైం పట్టింది, దాన్ని కాన్సెప్ట్ ఆర్ట్ క్రియేట్ చేయడానికి, దాన్ని 3D లో ఎగ్జిక్యూట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఆ పర్ఫెక్ట్ గా రావడానికి చాలా చాలా టైం పట్టింది. ఎన్ని మంత్స్ టైం తీసుకున్నారు దానికి? 2 ఇయర్స్ పట్టింది. అంటే కాన్సెప్ట్ ఆర్ట్ దగ్గర నుంచి ఫైనల్ షాట్, మీరు ఏదైతే సినిమాలో ఒక లాంగ్ షాట్ చూస్తారో, లాంగ్ షాట్ మీరు ట్రైలర్ వేశారు కదా, ఆ షాట్ ట్రైలర్ లో కొంచెం ఫిట్ అవుతుంది, సినిమాలో ఫుల్ ఉంటుంది. అవును, అది చేయడానికి ఆల్మోస్ట్ 2 ఇయర్స్ పట్టింది. ఓన్లీ రెండర్ లే ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి రెండర్ చేయడానికి 2 మంత్స్ పట్టేది. ఓకే, వెరీ అంబిషియస్ షాట్ అనమాట అది. నేను ఇనిషియల్ గా చేయలేమేమో అనుకున్నాను, బట్ మా విఎఫ్ఎక్స్ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. తీసుకుని ఎందుకు చేయలేదు సార్ మనం చేద్దాం అని చెప్పి వాళ్ళు దే వాంటెడ్ టు ప్రూవ్ ఇట్. ఈ అంజనాద్రి ఎక్కడైతే మీరు సెట్ చేశారో వట్టినాగులపల్లి, ఇప్పుడు ఆ ప్లేస్ కి హనుమాన్ స్టూడియో అని పేరు పెట్టేశారంట. మీ తర్వాత ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ జరుగుతాయంట అక్కడ. సో ఆ ప్లేస్ ఎలా పిక్ చేసుకున్నారు, అక్కడ ఎలా క్రియేట్ చేశారు? అంటే మా నాగేంద్ర గారు అని మన ఆర్ట్ డైరెక్టర్ గారు కి కట్ చెప్పారు. ఓకే, సో ఎప్పుడైతే ఆయన తెలుసు, జనరల్ గా నేను ఒకసారి షూటింగ్ అంటే షూటింగ్ ఫినిష్ అయిపోయి వెళ్ళిపోవడం ఉండదు, షూటింగ్ చేస్తాం, తప్పులు చేస్తాం, మళ్ళీ షూటింగ్ చేస్తాం, కరెక్ట్ చేసుకుంటాం. సో నా వర్కింగ్ స్టైల్ అనేది ఆయనకి ఆల్రెడీ ప్రీవియస్ 2-3 ఫిల్మ్స్ నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి, ఆయన ఏం రిలీజ్ అయ్యారంటే కనుక మనం ఒక స్టూడియోకి వెళ్ళి అక్కడ ఒక 2-3 డేస్ షూట్ చేసేసి బయటకు వచ్చేసడం అనేది అయ్యే పని కాదు. ఓకే, సో మనం స్లోగా ఒక ప్లేస్ ప్రశాంత్ గారికి ఒక ప్లేస్ ఇస్తే కనుక ఆయన దాంట్లో బిల్డ్ చేస్తారు అని ఆయన డెసిషన్ అనమాట. ఓకే, అప్పుడు ఆయన వాళ్ళు తెలిసిన వాళ్ళ ప్లేస్ ఒకటి ఉంటే గనక ఒక 6 ఎకర్స్ ల్యాండ్ మొత్తం చెట్లు ఉండేవి. కొంచెం కొండ ప్రాంతంలాగా కొండలు అయ్యి ఉండేవి బ్యాక్గ్రౌండ్ లో, కొంచెం మాకు అది హెల్ప్ అవడానికి ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి ఆ ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. అప్పుడు దాని తర్వాత కోవిడ్ వచ్చింది, ఇనిషియల్ గా వాళ్ళే సెట్ చేసి ఇస్తామన్నారు ఆ ప్లేస్ వాళ్ళు. దాని తర్వాత కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో అక్కడ ఎవరైతే అక్కడ ఎంత చూసుకునే వాళ్ళు ఒక ఆయన ఉంటారో ఆయన చనిపోయారు కోవిడ్ లో. సో దాని తర్వాత మేము వెయిట్ చేయాల్సి వచ్చింది మళ్ళీ, మమ్మల్ని వేసుకోమన్నారు సెట్స్. సరే అని చెప్పి మళ్ళీ బడ్జెట్ అక్కడ పెరుగుతుంది అని అనుకున్నా సరే సరే అని సెట్స్ బిల్డ్ చేసాం. సో మీరు చూసే మాక్సిమం సినిమాలో హీరో హౌస్ కానీ గెటప్ సీన్ హౌస్ కానీ కుస్తీ ఏరియా కానీ ఇదంతా కూడా ఆ ప్లేస్ లోనే సెట్స్ చేసాం, వేసి 1 బై 1 చేసుకుంటూ వచ్చామన్నమాట. సో దాని తర్వాత మేమే దానికి హనుమాన్ స్టూడియో అని పెట్టి పేరు పెట్టాము. దాని తర్వాత ఇప్పుడు చాలా సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నాయి, స్కంద, నాసామి రంగ, బ్యాక్ టు బ్యాక్ చాలా సినిమాలు చాలా సినిమాలు జరుగుతున్నాయి అప్పుడు. హనుమాన్కి వచ్చేసరికి ఒక బ్లడ్ డ్రాప్ తో వచ్చిన ఒక శక్తి అక్కడ ఉంటుంది, ఆ శక్తి రిఫ్లెక్షన్ సన్ రిఫ్లెక్షన్ తోటి ఆ శక్తులు వస్తాయి హనుమంతుకి, హనుమంతు పాత్రకి. సో ఆ ఐడియా అదంతా అది ఆ రిఫ్లెక్షన్ కానీ ఇప్పుడు ఆ పవర్ ఎనర్జీని తీసుకు హీరోకి ఇవ్వడం కానీ ఇదంతా ఎలా జరిగింది? అందు కూడా మల్టిపుల్ డ్రాఫ్ట్స్ లో అది బిల్డ్ అయింది అండి. ఫస్ట్ ఇనిషియల్ గా వెరీ సైఫై ఐడియా అనుకున్నాం, సో సైన్స్ ఫిక్షన్ ఎక్కువ ఉండే ఐడియా. దాని తర్వాత ఎప్పుడైతే లేదు మనం ఫ్యాంటసీ ఫిల్మ్ చేయాలి, సో శక్తులు అనేవి హనుమంతులు వారి దగ్గర నుంచి రావాలి అనుకున్నాము, అప్పుడు చాలా స్టోరీస్ చదివాను నేను మన ఇతిహాసాలన్నీ. మళ్ళీ రీసెర్చ్ చేస్తున్న టైంలో మనకి ఒక స్టోరీ ఉంటుంది హనుమంతుల వారి బ్లడ్ డ్రాప్ సారీ స్వెట్ డ్రాప్ నుంచి ఒక పిల్ల ఒక మకరధ్వజుడు అనే ఒక క్యారెక్టర్ వచ్చింది అన్న ఒక స్టోరీ ఉంటుంది. సో ఆ స్టోరీ నుంచి ఇన్స్పైర్ అయ్యి మనకి అందరికీ తెలుసు ఇంద్రుడు వజ్రాయుధం వేశారు హనుమంతుల వారి మీద దెబ్బ తగిలింది అని. అక్కడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆ రోజు ఒక బ్లడ్ డ్రాప్ కనుక బయటకు వచ్చి ఉంటే ఓకే చెప్తే ఇంకా, అంటే లైక్ ఒక స్వెట్ డ్రాప్ నుంచే ఒక మనిషి వచ్చారు అంటే కనుక ఒక క్యారెక్టర్ పుట్టింది అంటే కనుక బ్లడ్ డ్రాప్ లో ఎంత పవర్ ఉండొచ్చు అన్న థాట్ వచ్చింది.
అన్న థాట్ వచ్చి దాని మించి అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఈ షూటింగ్ లో మేకింగ్ లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయంట, అదే మీరు అన్నట్టు అక్కడ అక్కడికక్కడ స్క్రిప్ట్ చేసి అక్కడికక్కడ సీన్ ఇంప్రూవ్మెంట్ కూడా జరిగిందంట. సో అవి ఎలా జరిగినాయి అన్ని కొన్ని బేసికల్ గా ఒక ఐడియా ఉంటుందండి, కంప్లీట్ గా అసలు లేకుండా వెళ్ళేది ఉండదు. క్లియర్ గా మా క్లైమాక్స్ ఏంటో మాకు తెలుసు, క్లియర్ గా మా ఇంటర్వెల్ తెలుసు, క్యారెక్టర్స్ చాలా క్లియర్ గా తెలుసు, బట్ స్పాట్ ఇంప్రవైజేషన్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక సీన్ పేపర్ పట్టుకుని బయలుదేరుతాం, ఓకే ఈ రోజు సీన్ చేస్తుంది ఇది అని, చాలా సినిమాలకు జరిగేదే, బట్ దాన్ని స్టక్ అయిపోం అంటే ఇదే తీయాలి ఓకే అన్నది ఉండదు. ఇన్ కేస్ ఆ రోజు షూట్ చేస్తున్నప్పుడు తేజ కెన్ కమ్ అప్ విత్ అన్ ఐడియా, ఆర్ మా కెమెరామెన్ ఒక ఐడియా చెప్పొచ్చు, మా ఆర్ట్ డైరెక్టర్ ఒకటి చెప్పొచ్చు, ఆర్ మా ఫోకస్ పుల్లర్ ఒకటి చెప్పొచ్చు, ఓకే లైట్ అసిస్టెంట్ ఒకటి చెప్పొచ్చు, అందరికి చాలా ఫ్రీడమ్ ఉంటుంది మా షూట్. అదే ఎవరు చెప్పినా తీసుకుంటారంట కదా, ఎవరు చెప్పినా వింటాను నేను, తీసుకుంటానా లేదా అనేది సినిమాలో షూట్ అవుతుందా ఆ కథకి అది కరెక్టా కాదా అనే డిసిషన్ నేను తీసుకుంటాను, బట్ వింటాను. ఓకే ఆ అవతల వాళ్ళు చెప్పింది ఒకసారి విని అది ఎంతవరకు కరెక్ట్ అన్నది టీమ్ తో కూడా డిస్కస్ చేసి ఫైనల్ డిసిషన్ నేను తీసుకుంటాను. ఓకే సో అలాగా ఇంప్రవైజ్ చేస్తాం. సో ఆ ఇంప్రవైజేషన్ లో చాలా బెటర్ అవుతూ ఉంటుంది సినిమా. ఓకే బట్ ప్రొడ్యూసర్ గారు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటారు, ఆయన కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటుంది, సరే నేను ఇలా అనుకున్నాం బట్ యాక్చువల్లీ ఇలా ఒక ఐడియా వచ్చింది చేద్దాం అనుకుంటున్నాము ఏంటి మీ ఉద్దేశం అని, ఆయన కూడా చాలా సపోర్టివ్ గా ఉన్నారు. ఓకే సో బట్ సినిమా అనేది ఇలాగే తీయాలని నేను ఎప్పుడు చెప్పట్లేదు. సో నేను ఇలా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను అన్నది నా వర్కింగ్ స్టైల్ అంతే. హనుమాన్ చూశాక చాలా మందికి అంజి గానీ శ్రీ ఆంజనేయం గానీ సిమిలారిటీస్ కనిపించినాయి, ఎస్పెషల్లీ విలన్ ట్రాక్ వచ్చేసరికి అంజి అనిపించింది చాలా మందికి. ఆత్మలింగం కోసం రావడం, తన అంటే హీరో క్యారెక్టర్ వచ్చేసరికి శ్రీ ఆంజనేయంలో ఒక సాధారణ వ్యక్తి, ఒక అమాయకుడు, విలేజ్ లో ఉండే ఒక క్యారెక్టర్ కి ఒక పవర్ వస్తే ఎలా ఉంటది అనేది దాంట్లో నుంచి కొంచెం అనిపించింది. సో ఈ రిఫరెన్స్ ఏమన్నా మీరు ఆ రెండు సినిమాల నుంచి కోటరామకృష్ణ గారి నుంచి గానీ కృష్ణవంశీ గారి దగ్గర నుంచి కానీ ఈ అదే ఈ స్క్రిప్టింగ్ జరుగుతున్నప్పుడు తీసుకున్నారా రిఫరెన్స్? అదే చూసాము, అది సిమిలారిటీ ఉండకుండా ఉండడం కోసం చూసాం యాక్చువల్గా. ఓకే ఆ సిమిలర్ అందులో నుంచి తీసుకుందామని చూడలేదు కానీ ఇలాంటి సినిమాలు అంతకుముందు ఏమొచ్చినాయి ఓకే అవికి దానికి మనకి సిమిలారిటీ ఉండకుండా ఉండడానికి కోసమే వీళ్ళంత వరకు ప్రయత్నించాం. ఓకే ఇప్పుడు మీరు శ్రీ ఆంజనేయం చూస్తే కనుక అందులో నితిన్ కూడా పవర్ వస్తుంది లాస్ట్ లో, అదే ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ లో. నితిన్ గారు విపరీతమైన రామ్ హనుమంతుడి వారి భక్తులు ఉంటారు. అవును మన ఈ సినిమాలో ఎక్కడా హీరో హనుమంతుడి వారి భక్తులు చూపించలేదు. అవును అసలు ఎక్కడ కూడా పూజ చేయరు, అసలు ఎక్కడ హీరో దేవుడు దండం పెట్టడం కూడా ఉండదు మీరు చూస్తే కనుక. చిన్నపాటి దొంగ దొంగ అసలు శ్రీ ఆంజనేయంలో నితిన్ గారు ఎంత మంచోడో ఇందులో హీరో అంత పెద్ద అదవా. అవును స్వార్థపరుడు, స్వార్థపరుడు యాక్చువల్గా అలాంటి అతనికి పవర్స్ వస్తాయి. సో అలాగా వి ఆల్వేస్ ఇప్పుడు శ్రీ ఆంజనేయం సినిమాలో కూడా హీరోకి పవర్ రావడం అనేది క్లైమాక్స్ లో జరుగుతుంది. హనుమంతుల లోపలికి వెళ్ళి ఒక కోతిలాగా ఇలా యాక్ట్ చేస్తూ ఉంటారు కదా, ఇందులో అలా కాకుండా ఆ సినిమా స్టోరీయే ఒక ఆనకట్ట కొట్టడం కోసం. అవును ఆ ఎమోషన్. సో ఈ సినిమా ఏంటంటే ఇట్స్ మోర్ లైక్ ఎ సూపర్ హీరో ఫిల్మ్ వేర్ మా దాంట్లో కూడా పక్కన ఎప్పుడు హనుమంతుడు ఉండి ట్రావెల్ అవుతున్నట్టు ఉండదు. అవును ఉండదు. అర్జున్ గారు ఎలా క్యారెక్టర్లు ఎలాగైతే ట్రావెల్ అవుతుంది ఆ సినిమాలో, ఇందులో అలా ఉండదు. సో అలా కాన్షియస్ గా చెక్ చేసుకుంటూ ఓకే ఇలాంటి సినిమాలు ఏమేమి వచ్చినాయి అంతకుముందు, దాని నుంచి మనం ఎంత దూరంగా మన కథను తీసుకెళ్లాలన్నది కంటిన్యూస్ ఎఫర్ట్ పెట్టుకుంటూ వచ్చాం. విలన్ ట్రాక్ ఏదైతే ఉందో తను కూడా అంజీలో కూడా సేమ్ ఆత్మలింగం కోసం వెతుక్కుంటూ ఆ ప్రాంతంకి వచ్చి ఆ సిమిలారిటీస్ కనిపిస్తాయి కదా విలన్ ట్రాక్ కి. అంజీలో ఏదైతే మెయిన్ విలన్ క్యారెక్టర్ ఉంటుందో తను చాలా స్వార్థపరుడు. ఓకే అవును తన ఎందుకు ఆత్మలింగం కావాలనుకుంటారు, బతకాలి యవ్వనంగా ఉండాలని అన్నది చాలా సెల్ఫిష్ మోటో ఉంటుంది, అది రాంగ్ అనట్లేదు. సో ఆ క్యారెక్టర్ అది ఈ సినిమాలో విలన్ చూస్తే హీ వాంట్స్ టు బికమ్ అ సూపర్ హీరో, హీ వాంట్స్ టు సేవ్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే మీరు అంటే లైక్ ప్యూర్ బ్లాక్ విలన్ కాదు మైఖేల్ అనేవాడు. మైఖేల్ అనేవాడు యాక్చువల్గా సూపర్ హీరో అవ్వాలి చిన్నప్పటి నుంచి, అడిగి అదే ఉంటుంది మైండ్ నుంచి సూపర్ హీరో అవ్వాలని. యాక్చువల్గా తేజ కన్నా వీడి మోర్ వర్తి, వీడికి రావాలి యాక్చువల్లీ పవర్స్. నేను ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా, ఈ హీరో వచ్చి స్వార్థపరుడు లేదు జనాల కోసం బతికేవాడు కాదు, ఈ విలన్ ఏమో ఇప్పుడు ఫస్ట్ సినిమా బిగినింగ్ లో తను జనాలు డబ్బులు కాపాడతాడు. అవును అండ్ చిన్నప్పుడు వెనల్ కిషోర్ ని కాపాడతాడు. అవును అతను ఒక రెగ్యులర్ విలన్ కాదు, కాకపోతే ఆయన నువ్వు సూపర్ హీరో అవ్వలేవు అంటేనే కోపం అక్కడే కొంచెం డెవలప్ అవుతా ఉంటాడు. అవును అలాంటి ఒక క్యారెక్టర్ అన్నమాట. ఓకే బట్ అల్టిమేట్ గా ఒక సూపర్ హీరో సినిమాలో విలన్ కి సూపర్ పవర్ కావాలి, సూపర్ విలన్ అంటాం కదా మనం. అవును సో అది కావాలి కాబట్టి అందుకు మీకు సిమిలారిటీ అనిపించవచ్చు. హనుమంతుకే పవర్స్ ఇవ్వాలి అనే మన విభూషణుడు ఫీల్ ఫిక్స్ అయ్యి
ఆ పులి వేషంలో వచ్చి బెదిరించి ఆ చావు దాకా తీసుకెళ్లి ఆ పవర్ వై హనుమంతు ఎంతమందినైనా చంపడానికి రెడీ అవుతా ఉంటాడు. మీరు లాస్ట్ లో క్లైమాక్స్ లో విలేజెస్ గానీ ఆర్ వెనిల్ కిషోర్ క్యారెక్టర్ చేసిన సిరి అనే క్యారెక్టర్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ, సో తన హార్ట్ కరెక్ట్ కాదు, మైండ్ లో తను ఏమనుకుంటున్నాడు, నేను ఒక సూపర్ హీరో అవ్వాలి అందరినీ కాపాడాలనుకుంటున్నాడు, బట్ తన హార్ట్ లో ఏంటి లోపల నుంచి ఏంటి తను అంత తన ఇంటెన్షన్ ఏదైతే లోపల నుంచి ఉందో, సూపర్ హీరో అవ్వాలనుకుంది ఒక ఫేమ్ కోసం, అది ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు, బట్ జెన్యున్ గా జనాలు కాపాడాలనుకున్న వాడు ఒక విలేజ్ మొత్తం చంపాలనుకోడు. అవును, ఇటు చూస్తే కనుక హనుమంతు క్యారెక్టర్ బయటకు ఒక దొంగ, బట్ ఆ దొంగతనం చేసిన మామిడికాయలు కూడా పిల్లలకి ఇస్తాడు. గెటప్ సీన్ ప్లే చేసిన క్యారెక్టర్ కాశీ అనే క్యారెక్టర్ ప్రాబ్లంలో ఉంటే కనుక వీడు కొట్లాడని విషయం తెలుసు, అంత పవర్ఫుల్ పర్సన్ కాదు. అలాగే హీరోయిన్ ఫైట్ చేస్తుంది, మీనాక్షి అనే క్యారెక్టర్ అమృత ప్లే చేసిన క్యారెక్టర్ తను ఫైట్ చేస్తుంది విలేజ్ కోసం, హీరో ఫైట్ చేయట్లా, బట్ తనను కాపాడటానికి ప్రయత్నించాడు, తనను కాపాడేపించే ప్రయత్న ఆ ప్రయత్నంలో తనకు దెబ్బ తగిలింది. సో హిస్ హార్ట్ ఈస్ గుడ్, తనెప్పుడు పైన ఏంటి నేను సూపర్ హీరో అవ్వాలి నేను కాపాడుతాను అని ఎప్పుడు చెప్పలేదు, బట్ తన హార్ట్ చాలా మంచిది, అది దట్ ఈస్ ద రీజన్ వై హీ వాస్ చోజన్ అన్నమాట. ఈ సినిమాలో కామెడీకి కూడా మంచి ప్రాధాన్యత ఉంది, మీరు మంచి ఒక ట్రాక్ క్రియేట్ చేశారు, క్యారెక్టర్స్తో కామెడీ పండించారు, లైక్ సత్య క్యారెక్టర్ ఏదైతే ఉందో థియేటర్లో ఎంట్రెన్స్ అయినప్పటి నుంచి అసలు హిలేరియస్గా నవ్వించింది అది, ఆ పిచ్చుక పైన తిరగడం, ఆ హెయిర్తో నవ్వించడం అనేది. సో ఆ ట్రాక్ కానీ అండ్ అదర్ దెన్ హీరో హీరోస్ అందరిని గుర్తు చేస్తూ అక్కడ వచ్చే బాలయ్య గారి రైల్వే ట్రాక్ కానీ ఆ సీన్స్ కానీ అవి హిలేరియస్గా వర్కౌట్ అయినాయి. సో కాంబినేషన్లో కూడా హనుమాన్కి మంచి మార్కులు పడ్డాయి. సో ఆ కామెడీ సీన్స్కి రాసేటప్పుడు అవన్నీ చెప్పండి. ఫస్ట్ నుంచి కూడా ఈ సినిమా ఒక ఎంటర్టైనర్ అనే అనుకున్నామండి, ఎక్కడ కూడా ఈ సినిమాని ఒక చాలా సీరియస్ యాక్షన్ సినిమాగా ఎప్పుడు మేము అనుకోలేదు. వి వాంటెడ్ టు మేక్ అన్ ఎంటర్టైనింగ్ సూపర్ హీరో ఫిల్మ్. బట్ టీజర్ కట్ చేసిన విధానంలో కానీ ట్రైలర్ కట్ చేసిన విధానంలో కానీ ట్రైలర్లో హ్యూమర్ చూపిద్దాం అనుకున్నాం యాక్చువల్గా. ట్రైలర్లో హ్యూమర్ యాడ్ చేస్తాం అంటే కనుక టీజర్ ఏదైతే చూసిన ఎక్స్పెక్టేషన్ ఉందో అది మ్యాచ్ అవ్వట్లేదు ట్రైలర్. సో ట్రైలర్ చాలా వర్షన్స్ చేసాం, ఒక 50 వర్షన్స్ చేస్తుంటాను, ఫైనల్గా టీజర్ ఎక్స్పెక్టేషన్ మీట్ అవ్వట్లేదు. అందుకు వి చోజ్ ఓకే హ్యూమర్ అనేది ఎంటర్టైన్మెంట్ అనేది సినిమాకి వచ్చిన తర్వాత ఇద్దాం, ప్రమోషన్ మాత్రం ఇది ఫినిష్ అంటే ట్రైలర్ మాత్రం ఇలాగే చూపిద్దాం అని చెప్పి ముందుకెళ్ళిపోయాం. బట్ ప్లెజెంట్ సర్ప్రైజ్ అయిందనమాట, జనాలు థియేటర్కి వచ్చిన వాళ్ళు అంత హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమాలో. సో అది చాలా అడ్వాంటేజ్ అయిపోయింది మాకు. సో ఇనిషియల్గా ఏమనుకున్నామంటే హ్యూమర్ ఎక్స్పెక్ట్ చేయరేమో మన సినిమా నుంచి, ఆ హ్యూమర్ అంతా ఎందుకు నాకు ఈ కామెడీ అంతాను యాక్షన్ చూపించండి అంటారేమో అనుకున్నాం, బట్ జనాలు విపరీతంగా ఎంజాయ్ చేశారు. సో చాలా ప్లస్ అయింది సినిమాకి, ఎస్పెషల్లీ సత్య క్యారెక్టర్కి. అది ఎలా డిజైన్ చేశారు, ఆ హెయిర్ మీద కామెడీ అనేది డిఫరెంట్ కదా, అది ఏదైనా యానిమేషన్ సినిమా నుంచి, హాలీవుడ్ యానిమేషన్ సినిమా నుంచి దాని రిఫరెన్స్ ఏమన్నా? ఏమో నాకు జనరల్గా నేను చాలా యానిమేషన్ సినిమాలు చూస్తూ ఉంటాను, నాకు చాలా ఇష్టం డిస్నీ ఫిల్మ్స్ పిక్సర్ ఫిల్మ్స్ దాన్ని. అలాగే నాకు సత్య హెయిర్ సత్య కదా కొత్త లుక్ ఇవ్వాలి. మీరు చూస్తే వెనిల్ కిషోర్ కూడా చాలా ఫిల్మ్స్లో కన్నా ఇందులో కొంచెం డిఫరెంట్గా అనిపిస్తారు, ఎందుకంటే వెనిల్ కిషోర్ గారికి కూడా మన ఫ్రెంచ్ బీయర్డ్ అది ఇచ్చాం, గెటప్ సీన్ గారికి అయితే చాలా లుక్ టెస్ట్లు చేసాం. అలా సత్యకు కూడా ఏదైనా కొత్తగా చూపిద్దాం, సత్యను కూడా చాలా రకాలుగా చూస్తారు కదా అని చెప్పి రకరకాల విగ్గులు ట్రై చేస్తా ఉంటే, ఇప్పుడు ఇందాక మన మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, సో అతనే ఆ విగ్గు పట్టుకొచ్చారు. సో జనరల్గా ఉన్న వాటిల్లో అది డిస్కార్డెడ్ విగ్ అనమాట, సరిగ్గా ఉతకని విగ్ అది, పనికిరాని విగ్గు, వేరే విగ్స్ చాలా విగ్స్ తీసుకొచ్చి అది పక్కన అలా ఉంది. అన్ని ట్రై చేసిన తర్వాత అది ట్రై చేయట్లేదు, నేను అది ట్రై చేయట్లేదు ఏంటి అని అడిగితే లేదు సార్ అది ఉతకలేదు, దానికి ఏదో ప్రాబ్లం ఉంది, లేదు ఒకసారి ట్రై చేద్దాం పెట్టండి అని అంటే పెడితే చాలా ఫన్నీ సిల్లీగా అనిపించింది అంటే లైక్ ఇట్ వాజ్ ఫన్నీ, ఇది బాగుంది ఫిక్స్ చేద్దాం అన్న సార్, ఇది వాడుకోడు సార్, ఇది పాడేద్దాం అనుకున్న విగ్గానండి, లేదు లేదు ఇదే బాగుంది అని చెప్పి పెడితే సత్య కూడా ఇనీషియల్గా ఫస్ట్ పెట్టుకోమంటే హీ వాజ్ ఆల్సో సార్ ఏంటి సార్ ఇలా ఉంది నేను పెట్టుకోను అనే టైప్లో హీ వాజ్ బిహేవింగ్, అందరూ లేదు లేదు సత్య బాగుంటుంది సత్య ఒకసారి ట్రై చేయండి అని చెప్పి కన్విన్స్ చేసి పెట్టాం. దాని తర్వాత అసలు చూస్తేనే అది థియేటర్లో నవ్వు వచ్చింది. దాని తర్వాత ఒకసారి షార్ట్ పెట్టిన తర్వాత ఐడియా వచ్చింది నాకు, ఇలా పైన పిచ్చుకుని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది అని, ఒరిజినల్గా స్క్రిప్ట్లో లేదు అది. సో అనిపించి సత్య సీజీలో నేను ఒక ఇది యాడ్ చేస్తాను, ఒక చిన్న పిచ్చుకు లాంటిది మీ ఫేస్ మించి ఇలా కెమెరా ఇలా వెనక్కి వెళ్తుంది, గూడు మించి ఆ పిచ్చుకు మించి ఇలా తీద్దాం అనుకుంటున్నాను,
అంటే ఓకే అని చెప్పి ఒకసారి అది నేను ఎడిట్ చేసి చూసుకుంటే చాలా ఫన్నీగా అనిపించింది. మా ఎడిటర్ ఒక పిచ్చుకి అది వేసి చూపించారు, అక్కడికక్కడే ఆన్లైన్ ఎడిటర్ వేశారు అనమాట సీన్ షూట్ చేస్తున్నప్పుడు. అది అందుకే నవ్వు వచ్చింది చూసినప్పుడు. ఇంకా అందుకే మిగిలిన సీన్స్ అన్నింటిలో కూడా ఇంకా అది యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అది అక్కడ కొట్టు దగ్గర కన్నా వాకబుల్లో బాగా పెళ్ళింది, కొట్టు దగ్గర కూడా పెళ్ళింది, ఇక్కడ హిలేరియస్గా వర్కౌట్ అయింది నడుస్తున్నప్పుడు. సో అలా పనికిరాదనుకున్న విగ్గు సినిమాకి కామెడీకి పనికొచ్చింది. మనం ఏదైతే ఇది చాలా బాగుంటుంది, ఇది అసలు చాలా నవ్వేస్తా అనుకుంటే అది సినిమాలో వర్కౌట్ అవుతుంది. ఒక్కొక్కటి లాస్ట్ మినిట్లో చిన్న చిన్న ఎడిషన్స్, మీరు గెటప్ సీన్ గారిది కూడా ఒక షార్ట్ ఉంటుంది, మైకెల్ ఇమిటేట్ చేస్తాడు లాస్ట్లో చూసి అంటే ఉంటారు కదా, అది అప్పుడప్పుడు ఇంప్రూవైజ్ చేసింది, అది విపరీతంగా పేలింది. అండ్ ఆ హీరోని ఇమిటేట్ చేస్తూ ఆ ఐటమ్ ఏదైతే ఉందో దాని గురించి, అండ్ బాలకృష్ణ గారిది బాగా పేలింది అది ట్రైంది. అది ప్రతి సూపర్ హీరో సినిమాలో హీరో తన సూపర్ హీరో సూపర్ పవర్స్ని రియలైజ్ అవ్వడం అనేది ఒక మాంటేజ్ ఉంటుంది. సో మేము క్లాసిక్ సూపర్ హీరో స్ట్రక్చర్నే ఫాలో అయ్యాం కాబట్టి అది ఎలా చేయాలి అనుకున్నప్పుడు సరే ఇలాగ ఇప్పుడు ఆల్రెడీ మనం ఇది కూడా చూపించాలి, సూపర్ హీరోకి నార్మల్ హీరోకి డిఫరెన్స్ ఏంటి. మన హీరోలు ఆల్రెడీ సూపర్ హీరో స్టఫ్స్ చేస్తున్నారు, కొడితే బాడీలు బౌన్స్ అవుతున్నాయి, ఫిజిక్స్ ఫాలో అవ్వకుండా ఎగిరిపోతూ ఉంటారు. బట్ సూపర్ హీరోకి మన హీరోకి డిఫరెన్స్ ఏంటి అనేది చూపించడానికి కోసం ఆ సీన్ డిజైన్ చేసాం. అంటే ఒక క్యారెక్టర్ ఆడియన్స్కి ఏదైతే డౌట్ ఉంటుందో అది మనం ఒక క్యారెక్టర్ త్రూ చెప్తే కనుక ఆ క్యారెక్టర్ కన్విన్స్ అయితే ఆడియన్స్ కూడా కన్విన్స్ అవుతాడు. అలాగా ఈ సీన్ డిజైన్ చేసి ఒక్కొక్క హీరోని రిఫరెన్స్ ఇస్తూ ఆ ప్రాసెస్లో హీరో ఎంత పవర్ఫుల్ అనేది చూపించాం. ఫైనల్గా ఇంకా అల్టిమేట్ ఏంటి అంటే కనుక ఇంకా బాలకృష్ణ గారిది ఫైనల్ పంచ్ లాగా అనుకుని, ఇంకా చాలా ఫేమస్ సీన్ కదా ట్రైన్ సీన్ అనేది. సో మేము షూట్ చేస్తున్నప్పుడే అనుకున్నాం అసలు ఈ ముందు సీన్ నుంచే స్టార్ట్ అయిపోతుంది జనాలు అరవడం అని చెప్పి, ఆ ట్రైన్ సౌండ్ ఎప్పుడైతే చేసాము. సో యా అది స్టోరీ పరంగా మీకు చాలా హ్యూమర్ కామెడీ కోసం రాసిన సీన్ అనిపిస్తుంది, కానీ ఆ సీన్ పెట్టడానికి చాలా రీజన్ ఉందన్నమాట వెనకాల. టెక్నాలజీ వాడకం అది ఏం చూపించలేదు, ఫోన్ మొబైల్స్ కూడా వాడదు. తన దగ్గర చూపించారు, ఒక్క మొబైల్ చూపించారు. సినిమాలో ఇంకా రెండోసారి మూడోసారి చూస్తే కనుక కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, అది నాకు కూడా కొన్ని కొన్ని తెలుసు, కొన్ని కొన్ని ఫిక్స్ చేస్తాం, కొన్ని చేయలేకపోయాం. ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేశారు. సో మీరు అప్పటి వరకు ముందు సినిమా వరకు సోలో మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్ళారు, ఇది హరి గౌరా గారు అండ్ ఇంకా అదర్ మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా ఎక్కువ పాటు అదే బీజిఎం అండ్ సాంగ్స్. సాంగ్స్ హరి గౌరా కాదు, సాంగ్స్ ముగ్గురు చేశారు. అంటే ఒక్కొక్క సాంగ్ అవకాయ సాంగ్ ఇంకొక అవకాయ సాంగ్ అనుదీప్ దేవ్ చేశారు, కృష్ణ సౌరభ్ సిస్టర్ సాంగ్ చేశారు, అండ్ చికిచా చికిచాం సాంగ్ కూడా అనుదీప్ చేశారు, పూలమ్మ పిల్ల హరి హరి చేశారు. పూలమ్మ పిల్ల ఫస్ట్ హరి నాకు వినిపించిన ట్యూన్ అనమాట. తను ఇక్కడే నాకు తెలిసి ఆ రూమ్లో కూర్చున్నాం మేము, తను పాడి వినిపించాడు ఫస్ట్ టైం, వినిపించగానే ఫిక్స్ ఇది మన సినిమాలో ఉంది సాంగ్ అని చెప్పి వెంటనే ఫిక్స్ అయిపోయాం. అండ్ తర్వాత కూడా తను వేరే సింగర్స్తో చాలా మందితో పాడించాడు కానీ నాకు నచ్చలేదు, నువ్వు హరి మీరు పాడిందే బాగుంది అదే ఉంచేద్దాం అని చెప్పి అదే ఉంచేసాం. తన బీజిఎంకి కూడా చాలా అప్రిషియేషన్ వచ్చింది, మీ దగ్గర ఉండి మీ వర్క్ కానీ మీ ఇద్దరి వర్క్ అసలు బాగా రిఫ్లెక్ట్ అయింది. 1.5 ఇయర్ వర్క్ చేశాడు తను కూడా బీజిఎం మీద, అండ్ చాలా మంచి వర్క్ చేశాడు. ఈ విఎఫ్ఎక్స్ వచ్చేసరికి చాలా టైం పట్టింది కదండి, ఎన్ని ఎన్ని మంత్స్ పట్టింది, మళ్ళీ మళ్ళీ వర్క్ చేయించుకోవడం గట్టా కూడా జరిగింది. విఎఫ్ఎక్స్ సినిమా స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేసాం, యాక్చువల్గా అయితే కనుక కొంచెం లేట్గా స్టార్ట్ చేసాం. అంటే షూటింగ్ మ్యాక్సిమం ఒక పాయింట్ అయ్యేంత వరకు కూడా విఎఫ్ఎక్స్ స్టార్ట్ చేయలేం, అది మేము చేసిన పెద్ద మిస్టేక్. ముందే యాసెట్ స్టడీ చేసుకుని ఉండాల్సింది. సో మేము ఈ హనుమాన్ స్టాట్యూ అనుకున్నాము, ఇవన్నీ అనుకున్నాం, బట్ అది ముందే రెడీ చేసేసుకోవాలి యాసెట్స్ని. సో ఈ పెద్దగా ఈ సినిమాలో బాగా నేర్చుకున్నది అది. నెక్స్ట్ సినిమా నుంచి మేము చేసేది ఏంటి అంటే ముందే యాసెట్స్ రెడీ చేసుకుంటాం విఎఫ్ఎక్స్ సంబంధించి. సో షూటింగ్ ఫినిష్ అయిపోయే టైంకి యాసెట్స్ రెడీగా ఉంటాయి, అప్పుడు ఇంత టైం పోస్ట్ ప్రొడక్షన్ టైం ఇంత ఎక్కువ టైం పడుతుంది. మనం చూస్తుంటాం పెద్ద భారీ బడ్జెట్ సినిమాలన్నీ, లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ అన్ని ఇంత బడ్జెట్ అయింది, విఎఫ్ఎక్స్కే ఇంత బడ్జెట్ అయింది, నెక్స్ట్ లెవెల్ అయ్యి అంటారు. బట్ మీరు ఇంత తక్కువ బడ్జెట్లో కొంచెం విఎఫ్ఎక్స్ క్వాలిటీగా రప్పించుకోండి. సో వాళ్ళ గురించి వాళ్ళ వర్క్ గురించి, ఇంత బడ్జెట్ విఎఫ్ఎక్స్ మన సినిమాకి చేయాలని ఎప్పుడు అనుకోలేం. సో ఐడియాస్ అలా ఎప్పుడు ప్రమోట్ కూడా చేయలేదు సినిమాని. సో సినిమాకి ఎంతవరకు విఎఫ్ఎక్స్ కావాలి, ఈ కథని ఇంకా బెటర్గా చెప్పడానికి విఎఫ్ఎక్స్ షార్ట్స్ ఎక్కడెక్కడ యాడ్ చేయాలి ఇంతే ఆలోచించాం. దిస్ వాజ్ నెవర్ సపోజ్ టు బి విఎఫ్ఎక్స్ హెవీ ఫిల్మ్. సినిమా ఓవరాల్గా చూస్తే కనుక విఎఫ్ఎక్స్ పోర్షన్ తక్కువే ఉంటుంది,
ఆల్టర్నేటివ్ గా వస్తూ ఉంటాయి షార్ట్స్, విఎఫ్ఎక్స్ షార్ట్స్. సో మీకు ఓవరాల్ గా స్ప్రెడ్ అవుట్ చేసాము. అండ్ ఏ షార్ట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయో వాటి మీద ఎక్కువ వర్క్ చేసాం. సో కొంచెం లెస్ ఇంపార్టెంట్ షార్ట్స్ మీద తక్కువ చేసాం, తక్కువ చేసాం, తక్కువ చేసాం. లాస్ట్ లో కొన్ని ఏఐలో వాటిల్లో క్రియేట్ చేసి పెట్టేశాం. మీరు పాస్టర్స్ చూస్తే సినిమాలో దొరికేస్తాం కొన్ని షార్ట్స్, కానీ అన్రియల్ ఇంజిన్ వాడి చేసాం కొన్ని. ప్రతి షార్ట్ మనం 3D లో చేయాలంటే చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్స్ ఉన్నాయో వాటిని 100% బడ్జెట్ పెట్టి చేసాం. అలా మాకు మిగిలిన బడ్జెట్ని బట్టి మిగిలిన షార్ట్స్ అన్నింటినీ మేనేజ్ చేసాం. కాస్టింగ్ విషయంలో రాకేష్ మాస్టర్ గురించి మర్చిపోయాం. చాలా మంది ఇప్పుడు ఆయన లేరు, ఆ క్యారెక్టర్ కూడా బాగా పండింది. గెటప్ సినిమా సజెస్ట్ చేశారు, ఆయన అయితే బాగుంటుంది అని చెప్పి. ఇనిషియల్లీ వీఆర్ నాట్ ష్యూర్ అంటే ఆయన యాక్ట్ చేస్తారా, ప్లస్ దెబ్బలు తినాలి హీరోతో, ఇవన్నీ చేస్తారా లేదా అని చెప్పి అంటే ఆయన అసలు ఏం లేదు సార్, మీరు ఎనీథింగ్ యూ టెల్ మీ ఐ విల్ డూ ఇట్. అండ్ ఎన్ని టేక్స్ అయినా సరే, పాపం ఎన్ని టేక్స్ అయినా చేసేవారు. ఆయన క్యారెక్టర్ సంబంధించి ఇంకేమన్నా సీన్స్ ఉన్నాయా, అంటే ఎడిటింగ్ లో ఏమన్నా ట్రిమ్ చేసినవి ఉన్నాయా, కామెడీ ఎక్కువడం అంట? ఎడిటింగ్ లో ఏం తీసేయలేదు. ఇనిషియల్ గా సెకండ్ హాఫ్ లో ఇంకొన్ని కామెడీ సీన్స్ రాద్దామని అనుకున్నాం, రాయలేదు. ఇంకొన్ని బిల్డ్ చేద్దామని అనుకున్నాం, కానీ సెకండ్ హాఫ్ ఇంకా స్టోరీలో సీరియస్నెస్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కామెడీస్ లోగా తగ్గించేసాం. సినిమాలో చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి, థియేటర్స్ లో మంచి ఫీల్ తీసుకొచ్చాయి. ఎస్పెషల్లీ హనుమంతుల వారు కనిపించినప్పుడు ఆ షార్ట్, ఆయన ధ్యానం చేస్తూ కనిపించిన సీన్స్ కానీ, అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఆవకాయ ఆంజనేయ సాంగ్ మీరు కంపోజిషనే ఒక ఫైట్తో పెట్టి ఆ ట్రాక్ని వాడి అసలు చాలా గూస్ బంప్స్ తెప్పించారు. సో ఆ డిజైనింగ్ అంతా ఎలా జరిగింది, ఈ గూస్ బంప్ సీక్వెన్స్లన్నీ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఏం లేదండి, ఫస్ట్ నాకు ఐడియా వచ్చినప్పుడు నాకు ఆ ఫీలింగ్ వచ్చిందా లేదా, ఆ గూస్ బంప్ మూమెంట్ వచ్చిందా లేదా, అండ్ టీమ్కి చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సిమిలర్గా ఫీల్ అయ్యారా అన్నది ఫస్ట్ ఇంపార్టెంట్. ఐడియా లెవెల్లో అది ఎగ్జైటింగ్ గా అనిపిస్తే కనుక, దాని తర్వాత సినిమాటిక్ గా దాన్ని క్రియేట్ చేయడానికి షార్ట్స్ ఎలా డిజైన్ చేసుకోవాలి, మ్యూజిక్ ముందు సీన్లు ఎలా డ్రాప్ చేయాలి, ఇక్కడ ఇది హై రావాలి అంటే కనుక ముందు కొంచెం డ్రాప్ ఉండాలి, ఆ డ్రాప్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అండ్ ఓవరాల్ గా దానికి సంబంధించిన డిఐ కానీ లైటింగ్ కానీ అంతా కూడా ఇట్ వాజ్ ఆల్ డిజైన్. సో వి క్లియర్లీ న్యూ దీస్ ఆర్ ద మూమెంట్స్, అవి చాలా జనాలకి చాలా హై ఇస్తాయి అని చెప్పి వాటిని నీట్గా స్ప్రెడ్ అవుట్ చేసుకున్నాం. వాటి మధ్యలో స్టోరీ చెప్పుకుంటూ వచ్చి మళ్ళీ కరెక్ట్గా ఒక మంచి గూస్ బంప్స్ వచ్చేలాగా ఒక హై మూమెంట్ బిల్డ్ చేసాం. దాని తర్వాత మళ్ళీ కొంచెం డ్రాప్ చేసి కొంచెం కథ చెప్పి కొంచెం చేసి మళ్ళీ అది యూనో అంటే మాకున్న బడ్జెట్లో స్ప్రెడ్ అవుట్ చేసుకున్నాం. ఎక్కువ గూస్ బంప్స్ మూమెంట్ కూడా రాయొచ్చు, బట్ అవన్నీ ఎలా షూట్ చేస్తాం, డబ్బులు ఉండవు కదా. సో ఉన్న దాంట్లో స్ప్రెడ్ చేసాం అన్నమాట బోర్ కొట్టకుండా. సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, మంచి అప్రిషియేషన్ వచ్చింది, ఒకసారిగా బస్ క్రియేట్ చేసింది హనుమాన్ టీజర్. ఆ టీజర్ తర్వాత మీరు ఒక 40 డేస్ 45 డేస్ రీషూట్ చేశారంట? అంటే లైక్ మామూలుగా టీజర్ తర్వాత హైప్ ఏదైతే బిల్డ్ అయిందో దానికి మ్యాచ్ అప్ అవడానికి కొన్ని విఎఫ్ఎక్స్ షార్ట్స్ పెంచాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గెటప్ సీన్ కాశీ హౌస్ ఉంటుంది, ఆ హౌస్ చుట్టూరు అన్ని కొండలే ఉండవు రియల్ గా మేము షూట్ చేసిన దగ్గర. తర్వాత ఏం చేసామంటే ప్రతి దాని వెనకాల ఎక్స్టెన్షన్స్ కొండలన్నీ సీజీలో బిల్డ్ చేసాం, సో దట్ కొంచెం స్కేల్ అది కొంచెం కనిపిస్తుంది అని చెప్పి. అలాగా ఎక్స్టెన్షన్స్ చేసాము, అడిషనల్ యాడ్ చేసాం, రీషూట్ ఏం చేయలేదు. ట్రైలర్ కి 50 వర్షన్స్ చేసాం, టీజర్ కి ఎన్ని వర్షన్స్ చేశారు? అంటే టీజర్ కి మరి 50 వర్షన్స్ చేయలేదు, ఒక 10-15 వర్షన్స్ చేసి ఉంటాము. త్వరగానే క్రాక్ అయ్యింది ట్రైలర్, క్రాక్ అవ్వలేదు అసలు. అమ్మ చాలా రోజులు పట్టేసింది, ఆల్మోస్ట్ ఒక 4-5 మంత్స్ చేస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇట్ షుడ్ మ్యాచ్ టు టీజర్స్ ఎక్స్పెక్టేషన్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ నాట్ క్రియేట్ ఫాల్స్ హోప్స్ ఫర్ ఆడియన్స్. రాంగ్గా ఎక్స్పెక్ట్ చేయకూడదు సినిమా నుంచి, మన సినిమా ఏంటి కథ అనేది చెప్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎనఫ్ ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేయాలి ఓపెనింగ్ రావడానికి. యాక్చువల్లీ రిలీజ్ ట్రైలర్ ఇంకోటి చేద్దాం అనుకున్నాం, రిలీజ్ ట్రైలర్ ప్లాన్ చేసాను, దానికి స్క్రిప్ట్ రాసుకున్నాను నేను, ఈ షార్ట్స్ రావాలి అని చెప్పి ఎడిటర్కి చెప్పాను. అది ఎగ్జిక్యూట్ చేసే టైం లేదన్నమాట మాకు ఇంకా సినిమా. అది పైగా మీ రిలీజ్ ట్రైలర్ అంటే ఎక్కువ టైం పడుతుంది స్పెసిఫిక్ కదా మీరు దాంట్లో, బట్ ఎగ్జిక్యూట్ చేయలేకపోయాము రిలీజ్ ట్రైలర్. బట్ అప్పటికే సినిమాకి ఎనఫ్ హైప్ అది రావడం, రిలీజ్ ట్రైలర్ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది. బేసిక్ గా మీ వర్క్ విషయంలో ఇండస్ట్రీ కానీ ఆడియన్స్ కానీ ముందు నుంచి హనుమాన్ బిఫోర్ హనుమాన్ వరకు కూడా మీ టీజర్ ట్రైలర్స్
అక్కడ వర్క్ కనిపిస్తుంది, మాట్లాడతారు. ఈ సినిమా కూడా అదే జరిగింది. స్పెసిఫిక్గా మీరు సినిమాకి ఎంత వర్క్ చేస్తారో టీజర్ ట్రైలర్ కూడా అంతే వర్క్ చేస్తా, అంతే ఎఫర్ట్ పెట్టి వర్క్ చేసినట్టు అనిపిస్తుంది. సో ఆ బ్రాండ్ ఎలా బిల్డ్ చేసుకున్నారు టీజర్ ట్రైలర్స్కి? ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా మీకు చాలా మంది అదే చెప్తుంటారు, ఎక్కువ మంది టీజర్లు ప్రోమోలు అంటే కనుక వీడు టీజర్ ట్రైలర్లు చేసినంత బాగా సినిమా తీయలేడు రా అంటారు నన్ను బిఫోర్ దిస్ ఫిల్మ్ చాలా మంది అంటారు. ఎందుకంటే కల్కి టీజర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. సో డెఫినెట్ గా టీజర్ ట్రైలర్ చేసినంత గొప్ప సినిమా తీయడు హనుమాన్ టీజర్ అప్పుడు కూడా అన్నారు. టీజర్ బాగుంటుందిలే వీడిది, టీజర్ బాగా చేస్తాడు, బట్ ఫైనల్ గా సినిమా దగ్గర వచ్చేటప్పటికి కొంచెం ఏదో తేడా చేసేస్తాడు అని చెప్పి అన్నారు. ఈ సినిమా చేస్తున్నప్పుడే 60-80% అది అయిపోయినప్పుడు నేను చెప్పాను అనమాట చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి. సో నా మీద పేరుంది, బట్ ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఐ మేడ్ ఎ బెటర్ ఫిల్మ్ దాన్ మై టీజర్ అండ్ ట్రైలర్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఈ సినిమా తర్వాత అది మారుతుంది మాట అని చెప్పి నేను నమ్మా. నిజంగానే అంతకుముందు ఎప్పుడు కూడా టీజర్ ట్రైలర్కి నాకు మ్యాక్సిమం ఒక 3-4 డేస్ కన్నా ఎక్కువ టైం పట్ల, ఏదైనా సరే చాలా ఫాస్ట్గానే క్రాక్ చేసేవాళ్ళం. బట్ దీనికి 4-5 మంత్స్ పట్టేసింది, సినిమా ఫాస్ట్గా క్రాక్ చేసాం. సో అప్పుడు అనిపించింది అనమాట, ఓహో ఈసారి రివర్స్ అయ్యింది, సినిమా బాగా తీసాము ట్రైలర్ చేయలేకపోతున్నాం అని అనిపించింది. బట్ ఫార్చునేట్లీ విత్ గాడ్స్ గ్రేస్ ఫైనల్గా ట్రైలర్ క్రాక్ చేయగలిగాం. టీజర్ కన్నా అది ట్రైలర్ బాగా నచ్చింది, ట్రైలర్ కన్నా సినిమా జనాలకు ఇంకా బాగా నచ్చింది. మీరు ఇందాక మాట్లాడుతూ ఆ బడ్జెట్ గురించి లిమిటేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో ముందు అనుకున్న బడ్జెట్ ఎంత, సినిమా అయ్యేసరికి ఎన్ని టైమ్స్ పెరిగింది? అది ముందు అనుకున్న బడ్జెట్ 12 కోర్స్ అండి, ఫైనల్గా అయింది 40 కోర్స్. హనుమంత్ ఇంట్రొడక్షన్ అని చెప్పి తేజ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం. అది రిలీజ్ చేయగానే వెంటనే సాటిలైట్ డిజిటల్ వాళ్ళు అప్రోచ్ అయ్యారు. ఓకే, వాళ్ళు కూడా డబుల్ ఆర్ మోర్ దాన్ డబుల్ మై ప్రీవియస్ ఫిల్మ్స్ ప్రైస్ ఆఫర్ చేశారు. సో మేము అనుకున్న మార్కెట్ కన్నా ఏదైతే 12 క్రోర్స్ అనుకున్నామో దానికన్నా ఆల్రెడీ వీఆర్ మేకింగ్ మోర్ మనీ. ఓకే, జస్ట్ విత్ హిందీ డబ్బింగ్ రైట్స్ అండ్ సాటిలైట్ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా పెరుగుకుంటూ వచ్చింది. సో అది బిల్డ్ అయింది. సో వెంటనే ప్రొడ్యూసర్ గారు అన్నారు, సో ప్రశాంత్ టేక్ లిటిల్ మోర్ టైం, ఓకే, సో ఇంకొంచెం బెటర్ చేసుకోండి, మీరు ఇంకొంచెం బిగ్ లెవెల్లో ఆలోచించండి, ఇంకొంచెం స్కేల్అప్ చేద్దామని అన్నారు. సో అలాగా దాని తర్వాత తమిళ నుంచి, కన్నడ నుంచి, మలయాళం నుంచి ఆఫర్స్ రావడం, చైనా, జపాన్ ఇలాంటి వాళ్ళ నుంచి రావడం. సో దాంతో ఈ హైప్ని మేము మ్యాచప్ చేయడానికి అలా కొంచెం 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 పెంచుకుంటూ వెళ్ళాం. సో బట్ ఓవరాల్గా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ మాకు ఈవెన్ మార్కెట్ కూడా చాలా ఎక్కువైంది, 26 క్రోర్స్ వరకు ఎంతవరకు కొన్నారు సినిమాని. సో దిట్ వాజ్ నెవర్ అ డిస్కషన్ వేర్ యునో ఐ బాబాయ్ ప్రొడ్యూసర్ దొరికేసాడు అన్న డిస్కషన్ లేదు. అదే ఆల్రెడీ పెంచడానికి కూడా రీజన్ ఉండింది. ఓకే, అండ్ ఇట్ ఈస్ అ వెరీ కాన్షియస్ డెసిషన్ బై ప్రొడ్యూసర్ అండ్ మీ టుగెదర్ అన్నమాట. క్లైమాక్స్ లో అందరికి ఒక గూస్ బంప్స్ తెప్పించారు, బయటకు వచ్చే ఆడియన్స్ కి అసలు అదిరిపోయింది సినిమా అనిపించింది. ఒక పవర్ చూపించారు, హనుమంతుడు పవర్ చూపించారు. ఆ క్లైమాక్స్ డిజైనింగ్ ఎలా జరిగింది? దానికి ఆ విఎఫ్ఎక్స్ కానీ హనుమంతుడు వారు లేచి రావడం అదంతా, ఆ బ్లాక్ అదంతా ఎలా జరిగింది? ఇనిషియల్ ఇంత లెందీగా క్లైమాక్స్ లేదు, లెందీగా చూపిద్దాం అనుకోలేదు. క్లైమాక్స్ ఇనిషియల్ గా అనుకున్న దాంట్లో ఓన్లీ కళ్ళు తెరిచారు వరకే సినిమా ఎండ్ అయిపోతుంది. బికాస్ మాకున్న బడ్జెట్ కి అప్పుడు అసలు అదే ఆ విఎఫ్ఎక్స్ చేయడమే చాలా ఎక్కువ. ఏమైంది అంటే కనుక ఎప్పుడైతే మార్కెట్ బిల్డ్ అయిందో, ఎప్పుడైతే సినిమా మీద కొంచెం ఎక్స్పెక్టేషన్స్ బిల్డ్ అయినాయో, అగైన్ వి ఆల్ హ్యాడ్ అ డిస్కషన్, కొంచెం చేస్తే బాగుంటుంది, ఇంకొంచెం ఆయన్ని చూపిస్తే బాగుంటుంది, ఆడియన్స్ కి ఒక మనం ట్రాన్స్ లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది, చేద్దాము అని చెప్పి అనుకుని అప్పుడు స్టోరీ బోర్డ్ చేసాం ఫస్ట్. మొత్తం అంతా స్టోరీ బోర్డ్ చేసిన తర్వాత ఆ స్టోరీ బోర్డ్ వేసుకుని హనుమాన్ చాలీస సాంగ్ అప్పటికే హరి రికార్డ్ చేశారు. సినిమాలో వేరే ప్లేస్ లో వాడదాం అనుకున్నాం యాక్చువల్లీ హనుమాన్ చాలీస సాంగ్, బట్ ఎప్పుడైతే ఈ హనుమాన్ చాలీస సాంగ్ మేము పెట్టుకుని ఆ స్టోరీ బోర్డ్ చూస్తేనే గూస్ బంప్స్ వచ్చేసింది. ఓకే, ఒక్కొక్క షాట్ ఒక్కొక్క షాట్ చూసి ఓవరాల్గా ఫైనల్గా అనుకున్నది చూస్తే కనుక విపరీతమైన హై అనిపించింది. బట్ ఎగ్జిక్యూట్ చేయగలుగుతావా లేదా, అసలు ఇంత ఫోటో రియలిస్టిక్ విఎఫ్ఎక్స్ చేయగలుగుతావా లేదా, రియల్గా ఒక పర్సన్ పెట్టి షూట్ చేద్దామా, చిరంజీవి గారిని అడుగుదామా, సో ఇలా చాలా రకాల ఆలోచనలు చేసాం. చేసి ఫైనల్గా మా విఎఫ్ఎక్స్ కంపెనీ వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఎప్పుడు లాస్ట్ మేకే అయిపోతుంది అన్నారు. ఫస్ట్ రిలీజ్ డేట్ మేము May 12th అనౌన్స్ చేసాం లాస్ట్ సమ్మర్కి. ఓకే, ఇప్పుడు అయిపోతుంది అనుకున్నామో అప్పుడు ఎప్పుడైతే అవ్వలేదో ఈ సీక్వెన్స్ కోసమే మేము ఇన్ని రోజులు ఆగాం. ఓకే,
నేను అడిగినప్పుడు మీకు ఎంత టైం కావాలి హనుమంతు గారిని ఇంకా రియల్గా చూసిన ఫీలింగ్ నాకు రావాలి, దానికి ఎంత టైం కావాలి అంటే ఇంకో 4-5 మంత్స్ పడుతుంది సార్ అలా అయితే అన్నారు. ఓకే డన్ అని చెప్పి సినిమా 6 మంత్స్ పోస్ట్ పోన్ చేసాం, 6 to 8 మంత్స్ పోస్ట్ పోన్ చేసాం ఫస్ట్ రిలీజ్ డేట్ కి. రిలీజ్ డేట్ నుంచి మే నుంచి జాన్కి పుష్ చేసాం. చేసి వర్క్ చేసాం 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 చేసాం, వాళ్ళు కూడా పాపం ప్రీతంగా వర్క్ చేశారు. లాస్ట్ ఇంకా లాస్ట్ ఫ్యూ షార్ట్స్ అయితే కనుక ఇంకా సినిమా రిలీజ్ ఇంకా కాపీ పంపించేయాలన్నప్పుడు ఫినిష్ అయ్యాయి షార్ట్స్ అవి. ఓకే సో చాలా ఎక్కువ ఎఫర్ట్ అది. బట్ ఎప్పుడైతే ఫైనల్ గా నేను ఫస్ట్ కాపీ స్టోరీ బోర్డ్ చూసుకోవడమే, చాలా సార్లు సినిమా నేను చూసుకుంటా ఉంటాను కదా సినిమా ఎలా ఉంది అని, ఫైనల్ కాపీలోనే చూసాను నేను. ఓకే అన్ని షార్ట్స్ పడి అప్పటి వరకు షార్ట్స్ అవ్వలేదు అనమాట. ఫైనల్ కాపీ చెక్కింగ్ లో చూస్తే అసలు నాకే పూనకం వచ్చినట్టు అయింది, గుండె హార్ట్ బీట్ యాపిల్ వాచ్ లో చూపిస్తుంది అనమాట. సో హార్ట్ బీట్ మీ చాలా ఫాస్ట్ కొట్టుకుంటుంది, చూసుకోండి డాక్టర్ని కన్సల్ట్ చేయండి అని వచ్చింది నాకు, నిజంగా వచ్చింది. ఓకే అప్పుడు అర్థమైంది అరే ఇది యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు తెలుసు ఈ ప్రతి షాట్ నాకు ఏమొస్తుందో తెలుసు, తెలిసినా సరే నాకేంత అలా అనిపిస్తుంది అంటే ఆడియన్స్ అసలు చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని చెప్పి మేము నమ్మాం. థియేటర్లో ఫస్ట్ డే చూడగానే ఇంకా క్లైమాక్స్కి అరుపులు కేకలు, ఇట్స్ బికమ్ కమ్యూనిటీ ఎక్స్పీరియన్స్ అనమాట. సో యా వెరీ హ్యాపీ విత్ దట్ రెస్పాన్స్. ఇలాంటి సినిమాలకి ఎస్పెషల్లీ ఒక సూపర్ పవర్ వెనకనే నడిపిస్తుంది నమ్ముతాం ఫిలిం మేకర్స్ కానీ ఆడియన్స్ కానీ తెలుస్తుంది, లేదంటే ఇంత మ్యాజిక్ జరగదు, ఇన్ని ఇంత అనుకున్న దానికన్నా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళదు. సో ఈ సినిమాకి సంబంధించి హనుమంతు గారు మిమ్మల్ని ఎలా ముందుండి నడిపించారు వెనకనే నడిపించారు షూటింగ్స్ లో కానీ అవి రైట్ ఫ్రమ్ నాకు ఈ సినిమా చేయాలి అని నాకు అనిపించడం దగ్గర నుంచి దెర్ ఇస్ ఆల్వేస్ సమ్ డివైన్ ఇంటర్వెన్షన్ సమ్ డివైన్ ఫోర్స్ దట్ యాక్టెడ్. ఓకే మాకు వచ్చిన ఆటంకాలు తొలగించడంలో కానీ షూటింగ్ అప్పుడు మాకు ఆల్మోస్ట్ తేజాకి కానీ అమృతకి కానీ చాలా యాక్సిడెంట్స్ జరగబోయినాయి, ఆల్మోస్ట్ అంటే లైఫ్ థ్రెటనింగ్ యాక్సిడెంట్స్ కొన్ని మిస్ అయ్యాం. సో తేజాని ఒక బాంబు ఆల్మోస్ట్ కాట్ అయిపోయింది, ఒక బుల్లకాట్లో మేము షూట్ చేస్తున్నప్పుడు ఆ బుల్లకాట్ ఆల్మోస్ట్ ఒక లోయలోకి వెళ్ళబోయింది, ఇలాంటి చాలా స్కేరీ ఇన్సిడెంట్స్ జరిగినాయి. అట్లా ఎక్కడా కూడా మాకు ఏ ఆపద జరగలేదు, ఎవరికి అసలు ఏ ఇబ్బంది జరగలేదు. సో ఇవన్నీ కూడా ఓవరాల్గా మాకు వస్తున్న సినిమాకి ఇంకా ఎక్కువ మంది సినిమా రీచ్ అవ్వడం కానీ ఫైనల్గా రిలీజ్ అప్పుడు వచ్చిన ఇబ్బందులుకి కానీ అన్ని విధాల 100% హనుమంతులు వారే ఈ సినిమా జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చారనిపిస్తుంది. లేదంటే ఆయన ఎవరో ఒకరు పంపిస్తూ ఉండేవారు ప్రతిసారి, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఎలాగైతే చిరంజీవి గారిని వచ్చారో అలా ఎవరో ఒకరు పంపించడము, లేదంటే ఆయనే వెనకాల నుంచి ఇదంతా డైరెక్షన్ చేసుకుంటూ వచ్చారు అన్న ఫీలింగ్ అయితే మా టీం అందరికీ ఉంది. సో ఆదిపురుష్ రిజల్ట్ ఈ సినిమా మేకింగ్ మీద ఎంతవరకు చూపించింది? సో ఆదిపురుష్ ఒక టైంలో ట్రోలింగ్ స్టఫ్ అయిపోయింది, చాలా మంది ఉమ్రావుత్ని ట్రోల్ చేశారు. సో దాని నుంచి మీరు ఏం నేర్చుకున్నారు అప్పుడు ఇది మేకింగ్ లో ఉంది కదా? ఏం లేవండి, యాక్చువల్గా మేము ఏదైతే ఫస్ట్ నుంచి ప్లాన్ చేసుకున్నామో అదే చేసుకుంటూ వచ్చాం. ఓకే అసలు వి డిడ్ంట్ చేంజ్ ఎనీథింగ్. ఆ రిజల్ట్ తర్వాత ఎలాంటి చేంజెస్ లేదు. ఫైనల్గా రిలీజ్ విషయానికి వద్దాం, రిలీజ్కి వచ్చారు, సంక్రాంతి అనౌన్స్ చేశారు. సో ఒక కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్, మిమ్మల్ని వెనక్కి వెళ్ళమని ముందుకు వెళ్ళమని లేదంటే ఆ డేట్ కాకుండా ఇంకో డేట్ చూసుకోవచ్చు కదా అని చాలా జరిగినాయి. సో మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు ఒక పిల్లర్ లాగా, ఎస్పెషల్లీ మీరే. సో ఆ టైం గురించి చెప్పండి, ఆ స్పేస్ గురించి. నేనే కాదండి, మెయిన్గా మా ప్రొడ్యూసర్ కూడా చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. సంక్రాంతి జనరల్గా 3 సినిమాలు వస్తే 3 సినిమాలు కూడా ఆడుతూ ఉంటాయి. అవును. సో ఇట్ వాజ్ నాట్ లైక్ ఎ కాంపిటీషన్, ఇట్ వాజ్ మోర్ లైక్ ఎ కోఎగ్జిస్టింగ్ అనమాట. సో జనరల్గా అంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ సినిమా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ కదండి, ఇట్ ఈస్ లాట్ ఆఫ్ మనీ. సో వాళ్ళకి బిజినెస్, ఎక్కువ థియేటర్స్ రిలీజ్ చేస్తే ఎక్కువ రెవెన్యూ జనరేట్ అవుతుంది అన్నది బేసిక్ లాజిక్. ఒబ్వియస్లీ దానికోసం అని చెప్పి ఎవ్రీబడి విల్ ట్రై ఫర్ మాక్సిమం నెంబర్ ఆఫ్ థియేటర్స్. సో మాకేంటి అంటే కనుక చాలామంది ఇప్పుడు మీకు ఇప్పుడు వస్తే కనుక థియేటర్స్ తక్కువ వస్తాయి, సో ఇట్ ఈస్ యువర్ స్టూపిడిటీ టు కమ్ ఫర్ సంక్రాంతి అని చెప్పి చాలామంది మాకు అడ్వైస్ చేశారు. బట్ మా నమ్మకం ఏంటి అంటే కనుక సరే డే 1 మాకు థియేటర్స్ తక్కువ ఉన్నా సరే డే 2 వస్తాయి, డే 3 వస్తాయి, సరే డే 4 వస్తాయి, డే 6 వచ్చినా పర్లేదు మాకు, డే 10 వచ్చినా పర్లేదు, బట్ మా సినిమా అయితే మాకు నమ్మకం ఉంది,
ఈ రోజు జరగకపోయినా సరే రేపన్నా ఆడియన్స్ ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తారు అని నమ్మకం మాకు ఉంది, అందుకే మేము రిలీజ్ చేసాం. సో ఎలాగైతే మేము ఎక్స్పెక్ట్ చేసామో అలాగా డే వన్ లైక్ ఫస్ట్ వీక్ కొంచెం ప్రాబ్లం ఉన్నా సరే సెకండ్ వీక్ నుంచి ఇప్పుడు ఫుల్గా థియేటర్స్ ఓపెన్ అయినాయి అండ్ అందరికీ కూడా మాకు ఫస్ట్ వీక్ కలెక్షన్స్ కన్నా ఇప్పుడు కలెక్షన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, అండ్ ఈ సినిమాకి సంబంధించి మీ నాన్నగారిని మైక్ పెడితే అసలు మీ ఫాదర్ అని తెలియకుండానే ఎవరో పెట్టారు సార్ అన్ని మాట్లాడి తీసింది నా కొడుకు అన్నారు, అక్కడ అసలు ఒక ట్విస్ట్ ఇచ్చారు మీ నాన్నగారు ఓ ప్రౌడ్ ప్రౌడ్ మూమెంట్తో స్మైల్తో. సో ఆ వీడియో చూసాక ఏమనిపించింది, మీ నాన్నగారు పాపులర్ అయిపోయారు? చాలా పాపులర్ అయిపోయారు, ఇప్పుడు గుర్తుపడుతున్నారంట సినిమా థియేటర్కి వెళ్తామంటే. అదే డెఫినెట్గా నాకనే కాదు చాలా మందికి ఆ వీడియో బాగా నచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఇమాజిన్ చేసుకోండి, మీరు ఆ వీడియో చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది, మా డాడీ నా గురించి అలా ఫీల్ అయితే ఎలా ఉంటది అన్న ఇది అనిపిస్తుంది కదా, ఐఎమ్ ష్యూర్ యూ మైట్ హావ్ ఫెల్ట్ ఇట్. అలా చాలా మందికి అది అనిపించింది అనమాట, అరే నాలో వాళ్ళని చూసుకున్నారు చాలా మంది. సో చూసుకుని అరే మా నాన్న కూడా ఇలా ఫీల్ అయితే బాగుంటుంది అన్న మూమెంట్ చాలా మందికి బాగా అనిపించింది. నాకు కూడా ఇట్ ఫెల్ట్ రియలీ స్వీట్, యూనో ఎవరు దొరుకుతుంది చెప్పండి అంత ప్రౌడ్ ఫాదర్ ని చేయడం. అంటే మేము ఎప్పుడు కూడా అలా ఎక్స్ప్రెస్ చేసుకునే టైప్ ఫ్యామిలీ కాదు, ప్లస్ ఎప్పుడు కూడా మీ వర్క్ గురించి నాన్నగారు మాట్లాడలేదు ప్లస్ ఎప్పుడు కూడా నేను సినిమా చూడమంటే కూడా చూడలేదు ముందు. నేను అడిగాను ముందు ఒకసారి చూడండి మీకు ఏమన్నా అనిపిస్తే చెప్పండి అని అంటే కనుక లేదు నేను థియేటర్ లోనే చూస్తా అన్నారు. థియేటర్ లో చూసి యాజ్ అన్ ఆడియన్స్ ఫస్ట్ చాలా నచ్చింది ఆయనకి సినిమా. ఓకే, దాని తర్వాత ఇంకా హీ ఫెల్ సో ప్రౌడ్ అండ్ నాకు 34 ఇయర్స్, ఇప్పుడు 34 ఇయర్స్ గా ఎప్పుడు మా డాడీని హక్ చేసుకోలేదు. సో సినిమా ఆ రోజు ఆ వీడియో తర్వాత ఇక్కడికి ఆఫీస్ దగ్గరకు వచ్చి నన్ను వచ్చి హక్ చేసుకున్నారు అనమాట. సో ఆయన అంత ప్రౌడ్ ఫీల్ అయ్యారు అండ్ ఆ మూమెంట్ నాకు చాలా స్పెషల్. అలాగే ఎవరైతే సోషల్ మీడియాలో ఆ మూమెంట్ చూసి మళ్ళీ వాళ్ళు కూడా రీట్వీట్ చేశారో వాళ్ళకు కూడా ఐ హోప్ మీలో చాలా మందికి కూడా ఆ మూమెంట్ మీ ఫాదర్స్ తో క్రియేట్ అవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదే ఒక సీక్వెల్ కి లీడ్ ఇచ్చేసి వద్దే సార్, విభీషణుడు నా కర్తవ్యం అయిపోయింది, మీరు రాముల వారికి మీరు ఇచ్చిన మాట నెరవేర్చుకోండి అని. సో చిన్న లీడ్ ఇచ్చారు, మంచి ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేశారు. సో అది సీక్వెల్ గురించి చెప్పండి, ముందే అనుకున్నారా లేదంటే మేకింగ్ టైమ్ లో అనుకున్నారా ఆ థాట్? మేకింగ్ టైమ్ లో వచ్చిందండి, స్క్రిప్ట్ టైమ్ లో లేదు. టూ పార్ట్స్ చేద్దాం నేను చెప్పాను కదా, స్క్రిప్ట్ షూటింగ్ అంతా మాకు ఇట్స్ ఆల్ సేమ్ అనమాట. షూటింగ్ స్టార్ట్ చేసిన ఒక 50% 60% ఆఫ్ ద ఫిల్మ్ ఫినిష్ అయిన తర్వాత ఎలాగే యూనివర్స్ బిల్డ్ చేద్దాం ఉంది ఎలాగా ఉంది. ఓకే, అండ్ జనరల్గా టు రైట్ అ స్టోరీ యూ నీడ్ అ హీరో హూ హ్యాస్ అ వీక్నెస్. ఓకే, సో వితౌట్ వీక్నెస్ యూ కెనాట్ రైట్ అ స్టోరీ, బికాస్ ఆ హీరోకి ఆర్క్ ఏమి ఉండదు కాబట్టి. అలాగే చాలా మంది అడిగారు నన్ను షూటింగ్ జరుగుతున్న టైంలో మా మా టీం అందరూ సార్ హనుమాన్ 2 ఉంటుందా అంటే హనుమాన్ 2 ఉండదు 80% ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రైట్ హనుమాన్ 2 బికాస్ సినిమా ఎండ్లో మీరు చూస్తే కనుక తేజాకి ఏదైతే జరుగుతుందో అండ్ దాని తర్వాత హీ బికమ్స్ ఆల్ సూపర్ పవర్ఫుల్, హీ డజన్ హ్యావ్ అంటే లైక్ సన్ అవసరం లేదు మన అవసరం లేదు ఏం అవసరం లేదు, హీఈస్ వెరీ పవర్ఫుల్ నా. అండ్ అలాంటి క్యారెక్టర్కి మనం సీక్వెల్ రాయలేము, కొంచెం టఫ్, సో అసలు ఇంపాసిబుల్ అని చెప్పి చెప్పాను నేను. అలాంటిది నేను ఒక స్టార్ కలిసాను ఈ హనుమంతులు వారి క్యారెక్టర్ ప్లే చేయడం కోసం, నేను ఆ స్టార్ పేరు అయితే చెప్పడం మీరు ఎంత అడిగినా సరే. ఒక పాన్ ఇండియా స్టార్ని కలిసాను, పాన్ ఇండియా స్టార్ని కలిసి సార్ మీరు ఈ క్యారెక్టర్ మీరు చేస్తే బాగుంటుంది అని అడిగినప్పుడు ప్రశాంత్ ఓకే నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేస్తాను ఇది ఒక క్యామియో అవుతుంది, సీక్వెల్ పరిస్థితి ఏంటి, నా కథ ఏంటి, నేను తర్వాత నన్ను ఎలా చూపించబోతున్నారు, నా స్టోరీ ఏంటో నాకు తెలిస్తే దెన్ ఐ విల్ కన్సిడర్ దిస్ అన్నారు. అప్పుడు ఐ సెడ్ సార్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రైట్ సీక్వెల్ సార్ అది ఇది అని అంటే కనుక ఇంపాసిబుల్ నీది ఏమీ లేదు నువ్వు రాయి చూద్దాం అని చెప్పి అన్నారు. సో ఆయన నాకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు సీక్వెల్ ఐడియా, సీక్వెల్ రాయమని చెప్పి నన్ను పుష్ చేసింది ఆయన. ఓకే, ఎప్పుడైతే నన్ను పుష్ చేశారో అప్పుడు నేను ఐ కేమ్ బ్యాక్ హైదరాబాద్ వచ్చి కూర్చుని మా టీంతో డిస్కస్ చేశాను ఇలా రాయాలి అని చెప్పి అన్నప్పుడు ఒక చిన్న ఐడియా ఇలా చేస్తే ఎలా ఉంటుందంటే హనుమంతుల వారి గురించి కొన్ని ఆర్టికల్స్ చదివాము ఆ టైంలో, ఆర్టికల్స్ అన్నీ కనెక్ట్ చేసుకుంటూ ఒక కథ ఇలా అయితే ఒకటి ఎలా ఉంటుందని అనుకుని దాని తర్వాత ఒక మేజర్ ఐడియా క్రాక్ అయింది, అంటే హనుమంతుల వారికి వీక్నెస్ ఎలా క్రియేట్ చేయాలి, ఆయనకి సింపతి ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, వీక్నెస్ అనే వర్డ్ వాడను నేను, హనుమంతుల వారిని కూడా చూస్తే అయ్యో పాపం ఎలా బతుకుతారో అని అనిపిస్తుంది అనమాట, అది క్రాక్ చేయగలిగాం.
సో దాని నుంచి జై హనుమాన్ అనే స్టోరీ బిల్డ్ అయింది. ఓకే, ఎప్పుడైతే ఆ స్టోరీ బిల్డ్ అయిందో దెన్ వి ఫెల్ట్ అరే దిస్ ఈస్ ద ఫిల్మ్ రా, ఈ సినిమా మనం చెయ్యాలి. అండ్ దట్ హ్యాస్ బికమ్ మై ది బెస్ట్ స్క్రిప్ట్ దట్ ఐ హావ్ ఎవర్ రిటన్ అన్నమాట. సో నేను చాలా స్టోరీస్ బిల్డ్ డెవలప్ చేశాను, కానీ ఏ స్టోరీ అయితే నేను రాయడం ఇంపాసిబుల్ అనుకున్నాను అది నా బెస్ట్ స్టోరీ అయింది. ఓకే, సో అది ఇప్పుడు చేయబోతున్నాం జై హనుమాన్. సో వీఆర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. అందరికీ కూడా ఇప్పుడు హనుమాన్ సినిమాలో లెట్స్ సే ఒక 5-6 గూస్ బంప్స్ మూమెంట్ ఉంటే కనుక మీరు ఇంకా ఇమాజిన్ చేసుకోండి హనుమంతులు గారే హీరో అయితే అసలు ఎలా ఉండబోతుందో. డబుల్ త్రిబుల్ పెరుగుతూనే ఉంటాయి ఇంకా మూమెంట్స్ అసలు. ఐ కెనాట్ వెయిట్ టు మేక్ దట్ ఫిల్మ్ అండ్ ఐ కెనాట్ వెయిట్ టు షో యూ గైస్ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇట్ ఈస్. కంప్లీట్ అయిపోయిందండి స్క్రిప్ట్? స్టోరీ అయింది, స్క్రిప్ట్ అవ్వదు మాది. ఎప్పుడు స్క్రిప్ట్ ఏంటంటే డెవలప్ అవుతూ ఉంటుంది. సో స్టోరీ పరంగా బిగినింగ్ మిడిల్ అండ్ ఎండ్ క్రాక్ అయింది. లాస్ట్ షార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఏంటి, ఇప్పుడు మీకు హనుమాన్ లో ఎలాగైతే లాస్ట్ షార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఐకానిక్ అయిందో అలాగే ఆ సినిమాలో కూడా లాస్ట్ షార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా ఐకానిక్ అవ్వబోతుంది. అది మారిపోవచ్చు, ఓకే, ఓవర్ ద టైమ్ అది మారచ్చు, బట్ ప్రెసెంట్ ఉన్న స్టోరీ అయితే కనుక వీఆర్ వెరీ ఎక్సైటెడ్ టు టెల్ యూ దట్ స్టోరీ. అందులో తేజ క్యారెక్టర్ ఏదైతే ఉందో హనుమంత్ క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుంది అని విన్నాను నేను. అది తెలియదు అండి, అంటే ఇప్పుడు ఇప్పుడున్న డ్రాఫ్ట్ వరకు ఒక లెంత్ ఉంది, బట్ అది మారుతూ ఉంటుంది. సో మా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ఏది ఇప్పుడు చెప్పలేను. యూజువల్గా ఏంటి అంటే కనుక హనుమాన్ మా ఫస్ట్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో ఆ డ్రాఫ్ట్ని మీకు ఇస్తే ఇంకో సినిమా చేసుకోవచ్చు, అంత మారింది అనమాట స్టోరీ. ఓకే, సో అలాగే ఇప్పుడు జై హనుమాన్ అనే స్టోరీ కూడా ఇప్పుడు నేను ఏం చెప్పినా సరే అది ఒక 6 మంత్స్ తర్వాత మారచ్చు, అది ఉండకపోవచ్చు. అందుకే ఇప్పుడు మనం మాట్లాడి దాని గురించి ఉపయోగం లేదు. జై హనుమాన్ లో ఏ స్టార్ హీరో ఉండబోతున్నారు, ప్రశాంత్ వర్మ ఎవరిని పిక్ చేసుకోబోతున్నాడు, ఎలాంటి సూపర్ హీరోని చూపించబోతున్నాడు? సో దట్ అనౌన్స్మెంట్ హ్యాస్ సమ్ వాల్యూ. సో దట్ దానికి ఒక వీడియో చేసి ఒక చాలా గ్రాండ్గా అనౌన్స్ చేయబోతున్నాం. అది దట్ అనౌన్స్మెంట్ ఇట్ షెల్ఫ్ యునో నీడ్స్ బిల్డప్ అనమాట. ఓకే, ఒక పాన్ ఇండియా స్టార్ అయితే ఉండబోతున్నాడు తెలుస్తుంది మీ ఫేస్. సో పెద్దగానే ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు వచ్చిన అప్రిషియేషన్ తో రెస్పాన్స్. ఈ మధ్య పెయిడ్ ప్రీమియర్స్ అనేది స్టార్ట్ అయింది ఆ స్ట్రాటజీ. సో చిన్న సినిమాలకి పెయిడ్ ప్రీమియర్స్ చాలా హెల్ప్ అవుతున్నాయి, చాలా సక్సెస్ అయ్యాయి కూడా. సో ఈ సినిమాకి వచ్చేసరికి ఫర్ ద ఫస్ట్ టైం సంక్రాంతి సినిమాలకి, అది ఈ యూనివర్స్ లాంటి ఒక భారీ బడ్జెట్ సినిమాకి కొంచెం పెయిడ్ ప్రీమియర్స్ చేస్తారు, ఆ థాట్ ఎవరిది, ఆ ధైర్యం ఎలా చేశారు ముందు? ప్రొడ్యూసర్ గారిదే అండి, జనరల్ గా పెయిడ్ ప్రీమియర్స్ అనేవి మిడ్ నైట్ స్టార్ట్ చేస్తారు. అవును, ఇది 6 AM స్టార్ట్ చేశారు, లేదంటే 4 o'clock 4 AM కి ఇలా చేస్తారు. బాహుబలి 2 అనుకుంటే 8:30 or 9 వేశారు. సో మేము ఫర్ ద ఫస్ట్ టైం 6 PM కేసేసాం. అది ప్యూర్లీ మాకు సినిమా మీద మాకున్న నమ్మకం అండ్ ప్రొడ్యూసర్ గట్స్. సో జనరల్ గా ముందు రోజు ఎందుకు వేయరు అంటే నెగిటివ్ టాక్ బయటకు వెళ్ళింది అనుకోండి, అదే అంటే ఎఫెక్ట్ అవుతుంది కదా, నెక్స్ట్ డే మార్నింగ్ అంతా డ్రాప్ అయిపోతుంది. చాలా మంది మాకు చెప్పారు వద్దు పిచ్చా అంటే మీకు లెట్సే ఒక మీ సినిమా మీద మీకు నమ్మకం ఉంది కరెక్టే, జనాలకు నచ్చకపోవచ్చు కదా మీరు తీసింది, ఒక స్మాల్ ఫిల్మ్ కంటే ఓకే కానీ ఇలాంటి సినిమాలు కొంచెం రిస్క్, చాలా పెద్ద రిస్క్ కదా, అంటే లైక్ చాలా పెద్ద రిస్క్. మీకు ఎంత పెద్ద రిస్క్ అంటే కనుక ఇంక 12th రోజు మొత్తం లేపేస్తారు సినిమాని, పేడ్ ప్రీమియర్స్ ఇంకా అయిపోతుంది అనమాట. కాంపిటీషన్ సంక్రాంతి అండ్ అదర్ ఫిల్మ్స్ వాళ్ళకి ఆప్షన్ కూడా ఉంది, స్టూపిడ్ డెసిషన్ అని చెప్పి చాలా చెప్పారు చాలా మంది. ఇప్పుడు అయినా మా ప్రొడ్యూసర్ గారు నాకు నా సినిమా మీద నమ్మకం ఉంది నేను వేస్తున్నాను అని చెప్పి వేశారు. అది ఆయన ఆ రోజు తీసుకున్న డెసిషన్ చాలా హెల్ప్ అయింది సినిమాకి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను, కొన్ని క్వశ్చన్స్ ఏమైనా చెప్పండి, మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా అంటే కొంతమంది కొన్ని క్వశ్చన్స్ చెప్పారు, దాంట్లో నుంచి ఫ్యూ క్వశ్చన్స్. ప్రణీత్ రాజ్ ఆస్క్ హిమ్ టు రికమెండ్ ఫిలిం మేకింగ్ బుక్స్. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇక్కడ, మీరు గూగుల్లో టైప్ చేయండి అంటే లైక్ బెస్ట్ ఫిలిం మేకింగ్ బుక్స్ అంటే కనుక చాలా వస్తాయి. సో స్క్రీన్ రైటింగ్ సంబంధించి దేర్ ఆర్ లైక్ బుక్స్ లైక్ సిట్ఫీల్డ్ స్క్రీన్ రైటింగ్, రాబర్ట్ మెకీ స్టోరీ, లేక్ స్నైడర్స్ సేవ్ ద క్యాట్ గోస్ టు మూవీస్, సంథింగ్ స్టార్ట్లింగ్ హ్యాపెన్స్, చాలా పుస్తకాలు ఉన్నాయి. అంటే లైక్ ఇది వరకు చాలా డిఫికల్ట్ ఉండేది, నేను చాలా జిరాక్స్లు తీసుకుని చదువుకునేవాడిని కానీ పుస్తకాలు ఇప్పుడు ఆన్లైన్లో దొరికేస్తున్నాయి, అమెజాన్లో మీకు చాలా ఈజీగా దొరుకుతున్నాయి. అలాగే భరద్వాజ రంగన్ గారిది కన్వర్సేషన్స్ విత్ మణిరత్నం గారి బుక్ ఒకటి ఉంటుంది, అది చాలా మంచి బుక్, యూ షుడ్ రీడ్ ఇట్. అండ్ సిడ్నీ లూమెట్ది ఆన్ డైరెక్టింగ్ అనుకుంటా, ఒక వర్కింగ్ విత్ యాక్టర్స్ ఏదో ఒక సినిమా బుక్ ఉంటుంది. ఇది గూగుల్ చాలా ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు రైట్ సైడ్ చూస్తే 3 Idiots స్క్రీన్ ప్లే బుక్, ఇవన్నీ కూడా ఫిల్మ్ మేకింగ్ రిలేటెడ్ బుక్స్ చాలా ఉంటాయి. ఆస్క్ హిమ్ ఫర్ ఫ్యూచర్ సూపర్ హీరోస్ ఫ్రమ్ హిస్టరీ.
అదే నెక్స్ట్ ఇమీడియట్ గా అయితే కనుక అధీర సినిమా స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఒక ఫీమేల్ సెంట్రిక్ సూపర్ హీరో ఉండబోతుంది. ఇంకొక 3 సూపర్ హీరో ఫిల్మ్స్ తో ఫేజ్ 1 ఫినిష్ చేయాలి విత్ జయ హనుమాన్ అన్నది ఐడియా. ఓకే, దాని తర్వాత శివుడికి సంబంధించిన సూపర్ హీరోస్ వస్తారు. అధీర అనేది ఇంద్రుడికి సంబంధించింది. సో మన పురాణాల్లో ఉన్న క్యారెక్టర్స్ వస్తాయి, అట్ ద సేమ్ టైం న్యూ సూపర్ హీరోస్ కూడా వస్తారు. సో వీళ్ళందరూ కలిసి ఎలా ఫైట్ చేస్తారు అన్నది ద బిగ్ స్టోరీ. జయ హనుమాన్ నెక్స్ట్ సంక్రాంతికి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎక్స్పెక్ట్ చేయడంలో తప్ప చేసి కానీ కష్టమే అండి, చాలా చాలా కష్టం. ఇది చాలా పెద్ద సినిమా, సంక్రాంతి వరకు అయితే ఫినిష్ చేయలేకపోవచ్చు. ప్రాబ్లీ ఈ 2కి ట్రై చేస్తాం. ప్రభాసన్ అని ప్రీలీజ్ ఈవెంట్ కి పిలుస్తానారు, ఆ విషయం అడగండి. పిలిచానండి, బట్ హీ వాస్ బిజీ, ఆయన రాలేకపోయారు. రజనీ గారితో ఒక పవర్ఫుల్ ఎపిక్ మైథాలజీ క్యారెక్టర్ సూపర్ హీరో చేయమనండి. రజనీకాంత్ గారితో? యా షూర్, డెఫినెట్ గా. మీ జై హనుమాన్ మూవీలో హనుమాన్ జీ క్యారెక్టర్ యానిమేషన్ లోనే ఉంటుందా లేదంటే ఎవరైనా చేస్తారా? యాక్టర్ ఒక పెద్ద స్టారే యాక్ట్ చేస్తారు. ఓకే, యానిమేషన్ కూడా ఉంటుంది, బట్ డ్రామా సీన్స్ అన్నిటికి ఒక స్టార్ పర్ఫామ్ చేస్తారు. అండ్ ఏదైతే ఈ ఎలివేషన్, ఏదైతే బిల్డప్ ఇదంతా ఉంటుందో దానికి యానిమేషన్లో ఎక్స్టెన్షన్ చేస్తాం. 20 స్క్రిప్ట్స్ విత్ 6 సూపర్ హీరోస్ స్టోరీలు అన్నారు కదా, స్టార్ హీరోస్తో తీస్తారా? ప్రభాస్ గారిని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే, నేను ఆ కథలకి సూట్ అయ్యే స్టార్స్ని అప్రోచ్ అవుతాం ఫస్ట్. ఓకే, ఇన్ కేస్ వాళ్ళకి నచ్చి, అంటే వాళ్ళకి నచ్చకపోయినా లేదంటే కనుక డేట్స్ లేకపోయినా సరే అప్పుడు కొత్త వాళ్ళని తీసుకుంటాం. హనుమాన్ సినిమాలో హనుమంతుడి శక్తి సూర్యాస్తమయం అయ్యాక ఎందుకు తగ్గిపోతుంది? హనుమంతుడి శక్తి గల మనిషికి ఒక పవర్ సూట్తో కొడితే అతను ఎలా అంత దూరం వెళ్ళి పడుతుంది? ఫస్ట్ నుంచి మేము ఎస్టాబ్లిష్ చేసిన ఫిజిక్స్ మీరు చూస్తే కనుక హనుమంతుల వారి ఫస్ట్ ఈ బ్లడ్ డ్రాప్ బయటకు వచ్చిన సీన్లో కూడా సూర్యుడిని ఆల్మోస్ట్ మింగబోతూ ఉంటే ఇంద్రుడు వజ్రాయుధం వేస్తారు. ఓకే, అక్కడ ఈ బ్లడ్ డ్రాప్ అనేది హనుమంతుల వారికి వస్తుంది. అట్ ద సేమ్ టైం మెయిన్ రీజన్ ఏంటి అంటే కనుక హనుమంతుల వారికి విద్యలన్నీ నేర్పింది సూర్యభగవానుడు. ఓకే, హనుమంతుల వారు ఈరోజు మనకి ఆయన బేసికల్గా పుట్టడంతోనే ఆయన చాలా గొప్ప వ్యక్తి. అది కాకుండా సూర్యభగవానుడు మేజర్ టీచర్ అనమాట ఆయనకి. సో ఐ థాట్, ఇప్పుడు నేను అన్నట్టే ఒక సూపర్ హీరోకి వీక్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. వీక్నెస్ లేకపోతే మన స్టోరీని డ్రైవ్ చేయడం, స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉండదు, బోర్ కొట్టేస్తుంది. సో అందుకు మేమేమనుకున్నామంటే, ఓకే ఈ మణి ఉండడంతో పాటు సూర్యభగవానుడి శక్తి, ఈ మణి ఇప్పుడు బ్లడ్ డ్రాప్ లోంచి మనకి శక్తి వస్తున్న దానికన్నా ఆ డిఎన్ఏలోంచి వస్తుంది, బట్ దానికి ఒక సూర్యుడి పవర్ కావాలి. సూర్యుడి పవరే హీరో లోపలికి వెళ్తుంది. సో అది మేము అనుకున్న ఫిజిక్స్ అన్నమాట. ఓకే, కొట్టినప్పుడు ఎందుకు ఎగురుతున్నాడు అని అంటే కనుక ఆల్రెడీ అది కూడా ఎస్టాబ్లిష్ చేసాం వెనల్ కిషోర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇది ఒక చాలా రేర్ అలాయ్తో తయారు చేయబడింది, ఇది చాలా పవర్ఫుల్. దీని పంచ్ పవర్ ముందు వాడి పవర్ పిల్ల బచ్చ అది ఇది అని చెప్పి డైలాగ్స్ ఉంటాయి. ఓకే, సో మా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే హీరో ఎలివేషన్ ఎప్పుడు వస్తుంది అంటే కనుక విలన్ హీరో కన్నా పవర్ఫుల్ అయితే. మనం ఏం చెప్పాము ఇప్పుడు, మీరు అక్కడ కూడా చూస్తే కనుక ఫస్ట్ హాఫ్ లో ట్రైన్ గుద్దింది, ట్రైన్ గుద్దినప్పుడు ఎగిరిపోయారు, పక్కన పడిపోయారు, హీరో ఎగిరిపోయాడు, హీరో అక్కడే నుంచి ఉండలేదు. సో ఫిజిక్స్ అనేది ఫాలో అవ్వాలి. కొంచెం దెబ్బ తగిలితే దెబ్బ పోతుంది బికాస్ ఆఫ్ ఉన్న పవర్స్ వల్ల, దెబ్బ అయితే తగులుతుంది. సో ఆ ఫిజిక్స్ మేము ఫస్ట్ హాఫ్ లో ఏదైతే ఫిజిక్స్ ఎస్టాబ్లిష్ చేసామో అదే కంటిన్యూ చేసాం. ఇక్కడ కూడా ఏం చూపిస్తున్నాము, దాంతో కొడితే గనక ముందు ఏం జరుగుతుంది, ఒక వ్యక్తి బ్లాస్ట్ అయిపోతాడు. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తుంటే గనక ఒక చెట్టుకి కట్టేసి ఒక వ్యక్తిని విలన్ మైకేల్ గుద్దితే గనక ఆ వ్యక్తి మొత్తం బ్లాస్ట్ అయిపోతాడు. ఒక నార్మల్ మనిషి అయితే కనుక అలా బ్లాస్ట్ అయిపోతాడు, బట్ హనుమంతుల వారి శక్తి ఉంది కాబట్టి హీరో బ్లాస్ట్ అవ్వకుండా ఎగిరాడు. ఓకే, గుద్దితే గ్రావిటేషన్ ఉంటుంది కదా, బౌన్స్ అయ్యాడు, సో వెళ్ళిపోయాడు, బట్ నథింగ్ హ్యాపెన్ టు హిమ్. సో అది అనమాట ఆ ఫిజిక్స్ ఒకటి అంటే లైక్ ఫాలో అవుతుంటూ వచ్చాం. ఇంతకీ అధీర ఎవరు, విలన్ ఎవరు హనుమాన్ జై హనుమాన్ లో? అధీరాలో మెయిన్ లీడ్ కళ్యాణ్ దాసరి ప్లే చేస్తున్నాడు, అతను హిస్ గెటింగ్ లాంచ్ విత్ దట్ ఫిల్మ్. అధీరాలో మిగిలిన కాస్టింగ్ అంతా ఇంకా అవ్వలేదు. ఓకే, అండ్ జయ హనుమాన్ కూడా ఇంకా కాస్టింగ్ అనేది త్వరలో అనౌన్స్ చేస్తాం. ప్రశాంత్ గారు కంగ్రాచులేషన్స్, అండ్ తెర వెనుక కథలకి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. యాజ్ అ ఫిలిం మేకర్ గా ఒక్కొక్క ఎక్స్పెరిమెంట్ చేసుకుంటూ ఆ నుంచి కలికి అన్ని చేసుకుంటూ వచ్చారు. సో ఫైనల్ గా ఒక బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టారు, బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనుకున్నారు సంక్రాంతి బలో. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద టైమింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి.
హనుమాన్ తెర వెనక విశేషాలు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.